Welcome to my channel. Today we will discuss 7.1. This is from coordinate geometry. So coordinate geometry lo chala formulas untai. So compulsory ga ee formulas based method anamata ee chapter total ga indulo formula vastare manaki edaina solve cheyadaniki avakasam untundi. Okay, munduga formulas anni compulsory ga nerchukondi, right? First aithe manaki distance formula okati compulsory ga idi use avutundi. Mana distance formula ఏంటి ఒకసారి మీకు తెలుసా చెప్పండి చూద్దాం. డిస్టెన్స్ ఫార్ములా అండర్ రూట్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. సో ఇది మనకి డిస్టెన్స్ ఫార్ములా. ఈ బిట్ మొత్తం మనం డిస్టెన్స్ కాదు, ఈ చాప్టర్ లో కూడా డిస్టెన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో డిస్టెన్స్ ఫార్ములా కంపల్సరీ నేర్చుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ లో ఇది డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేయాలి. ఫస్ట్ మనం క్వశ్చన్ యాజ్ ఇట్ ఇస్ రాసుకోవాలి. ఇక్కడ మనకి టూ పాయింట్స్ ఇచ్చాడు కదా, ఈ టూ పాయింట్స్ కి పైన ముందుగా మనం ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అని ఒకసారి రాసుకుంటే మనకి ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ముందుగా స్క్వేర్ డ్రా చేసుకుందాం. ఎక్స్ టూ ఏముంది ఫోర్, మధ్యలో ఏముంది మైనస్, ఎక్స్ టూ పక్కన మైనస్ ఉంది. ఓకే, ఎక్స్ వన్ ఏముంది టూ ఉంది హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ ఏముంది వన్, వై టూ పక్కన ఏముంది మైనస్, తర్వాత వై వన్ ఏముంది త్రీ హోల్ స్క్వేర్. ఓకే, తర్వాత ఏం చేయాలి, ఫోర్ మైనస్ టూ అంటే ఎంత, టూ కదా, సో టూ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ త్రీ అంటే మరి ప్లస్ టూ ఆ మైనస్ టూ ఆ, ఏ టూ వేసినా కూడా మనకి స్క్వేర్ వస్తుంది కాబట్టి పాజిటివ్ వస్తుంది. సో ఇక్కడ మీరు మిస్టేక్ చేసినా ఆన్సర్ మాత్రం కరెక్ట్ వస్తుంది, కానీ మిస్టేక్ చూసి మనకి హాఫ్ మార్క్ కట్ చేసే అవకాశం ఉంది. సో అది కూడా ఎందుకు పోవాలి, మనకి వన్ మైనస్ త్రీ ప్లస్ వన్ మైనస్ త్రీ, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది దీనికి మైనస్ టూ అనేది వస్తుంది. ఓకే, ఎలా వస్తుంది అంటే ఇక్కడ ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోతుందిగా, సో ఇంకా మిగిలిన ఇన్ని మైనస్ టూ, సో అలా కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా ఇంటీజర్ నంబర్ లైన్ పైన నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంటీజర్ నంబర్ లైన్ పైన ప్లస్ వన్ అంటే ఇదే కదా, సో వన్ కి ముందు ఏముంటుంది జీరో, మైనస్ వన్ మైనస్ టూ. ప్లస్ వన్ నుండి ఎన్ని స్టెప్స్ బ్యాక్ పోతున్నాడు, త్రీ స్టెప్స్ బ్యాక్, వన్ టూ త్రీ. సో అలా కూడా మనకి అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు కూడా అర్థం కావాలంటే సేమ్ సైన్ ఉంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. సైన్ ఏం రాయాలి, ప్లస్ అని మైనస్ కానీ ఏదంటే అది రాయాలి. అంటే ఇక్కడ దీనికి రిలేటెడ్ ఒక కొన్ని క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇక్కడ మైనస్ వన్ మైనస్ త్రీ ప్లస్ వన్ ప్లస్ త్రీ, దీని ఆన్సర్ మైనస్ ఫోర్ వస్తుంది, దీని ఆన్సర్ ప్లస్ ఫోర్ వస్తుంది. సేమ్ సైన్ ఉంటే యాడ్ చేయాలి, అదే సైన్ రాయాలి. ఇక్కడ డిఫరెంట్ సైన్ ఉంది కదా, సబ్ట్రాక్ట్ చేయాలి. ఇందులో ఏవి ఎక్కువ ఉన్నాయి, మైనస్ ఎక్కువ ఉన్నాయా ప్లస్ ఎక్కువ ఉన్నాయా, మైనస్ నంబర్ ఎక్కువ ఉన్నాయి మిగిలితే కదా అవి కదా. సో అలా మనం మైనస్ ఏది మిగిలితే అది మైనస్ ఆ ప్లస్ ఆ, ఏవి ఎక్కువ ఉంటే అవి మిగులుతాయి. సో అలా మనం ప్లస్ ఆ మైనస్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ సైన్ ఉంటే యాడ్ చేయాలి, డిఫరెంట్ సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసి బిగ్ సైన్ అంటే బిగ్ నంబర్ కి ఏ సైన్ ఉంటుందో ఆ సైన్ మాత్రం రాసుకోవాలి. ఓకేనా, ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవుతానే నెక్స్ట్ ఈ సమ్ అనేది నెక్స్ట్ ఇంకా వేరే మైనస్ కానీ ప్లస్ కానీ డిఫరెంట్ గా ఉన్నప్పుడు కూడా చేయగలుగుతారు. ఓకే, సో సార్ ఎక్కువగా బోర్ కొట్టించకండి అని మీరు ఫీల్ అవుతున్నారు కదా, రైట్. సో ఇప్పుడు టూ స్క్వేర్ ఎంత అండి, ఫోర్, మైనస్ టూ స్క్వేర్ ఎంత అండి, ఫోర్. సార్ ఈ స్క్వేర్ ఎట్లా వచ్చింది చెప్పండి చూద్దాం. సి టూ స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ టూ ఇంటూ టూ మైనస్ టూ స్క్వేర్ హోల్ స్క్వేర్ అండి ఇక్కడ మనకి ఇచ్చింది, అంటే మైనస్ టూ ఇంటూ మైనస్ టూ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ఇంటూ టూ ఫోర్. సో అలా వచ్చినాయి రెండు ఫోర్స్ కూడా. ఓకే, ఇప్పుడు ఫోర్ ప్లస్ ఫోర్ ఎంత వస్తుంది, ఇక్కడ ఎయిట్ వస్తుంది. సో ఇంతవరకు అయితే మనకి ఆన్సర్. ఇది డిస్టెన్స్ మనకి ఏం యూనిట్స్ లో యూనిట్స్ అని రాసుకోవాలి డిస్టెన్స్. ఓకేనా, మనకి యూనిట్స్ లేకుండా కూడా హాఫ్ మార్క్ అనేది కట్ అవుతుంది అనమాట. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఇస్ ఆల్సో లైక్ సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగే, మనం దీనికి ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అనేది నేమింగ్ ఇచ్చుకోవాలి, ఆ తర్వాత డిస్టెన్స్ ఫార్ములా ఇక్కడ రాసుకోవాలి. ఓకే, డిస్టెన్స్ ఫార్ములా కంపల్సరీగా
రాసుకోవాలి. ఓకే, మనం డైరెక్ట్ గా చేస్తానంటే అక్కడ మార్క్ అనేది ఒకటి హాఫ్ మార్క్ అనేది మిస్ అవుతుంది మనకు. ఒకవేళ మార్క్స్ మొత్తం ఇవ్వకపోయినా ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఫార్ములా లేకుండా నీకు ఆన్సర్ ఎట్లా వచ్చింది అంతే కదా. ఓకే, సో అలా కూడా మనకి మార్క్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఫార్ములా కంపల్సరీ రాసుకోండి. అవసరమైతే దీనికి నీట్ గా బాక్స్ కొట్టండి, నీట్ గా ఉంటుంది. రైట్, ఎక్స్ టూ ఏముంది మైనస్ వన్, ఎక్స్ వన్ కూడా మైనస్ ఉంది. ఈ రెండింటిలో మళ్ళీ మధ్యలో ఏముంది, ఇంకో మైనస్ ఉంది సార్, మరి అది ఎక్కడ పెట్టాలి సార్? ఇక్కడే పెట్టు. మరి రెండు మైనస్ మైనస్ పక్కన ఉంది కాబట్టి ఈ సెకండ్ నంబర్ కి ఏం చేద్దాం, ఇంకో బ్రాకెట్ వేద్దాం, ఇప్పుడు హోల్ స్క్వేర్ వద్దాం. ఓకే, చాలా జాగ్రత్తగా రాసుకోవాలి ఇవి, లేకుంటే ఒక మైనస్ తీసేసి రాస్తే ఆన్సర్ మొత్తం రాంగ్ అయిపోతుంది. వై టూ ఏముంది, త్రీ మైనస్. వై వన్ ఏముంది, ఇక్కడ డిఫరెంట్ సింబల్స్ ఏం లేవు కాబట్టి సైన్స్ డైరెక్ట్ గా మనం ఆన్సర్ రాసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఇది చేద్దాం, మైనస్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఫైవ్. మొత్తం ఆపరేషన్ అయిపోయిన తర్వాత లోపల లాస్ట్ కు స్క్వేర్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ప్లస్ త్రీ పెద్దదా మరి మైనస్ సెవెన్ పెద్దదా అంటే ప్లస్ త్రీయే పెద్దది, కాకపోతే మైనస్ మైనస్ ఎక్కువ ఉన్నాయా ప్లస్ ఎక్కువ ఉన్నాయా, మైనస్ నంబర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ప్లస్ త్రీ మైనస్ త్రీ ఏమైతే జీరో అవుతుంది, మిగిలిన ఏంటి మైనస్ ఫోర్. సో అలా కూడా అజ్యూమ్ చేసుకోవచ్చు, లేకుంటే సెవెన్ మైనస్ త్రీ ఫోర్, ఇందులో పెద్ద నంబర్ సెవెన్ కాబట్టి దానికి సెవెన్ ఏంటిది మైనస్, అలా అజ్యూమ్ చేసుకోవచ్చు, లేకుంటే నంబర్ లైన్ డ్రా చేసుకోవచ్చు. ఒకటి రెండు సార్లు డ్రా చేసుకుంటే మీకు నెక్స్ట్ టైం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా మైనస్ వన్ ప్లస్ ఫైవ్ అంటే ఏమొస్తుంది, ప్లస్ ఫోర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ పెద్ద నంబర్ కి ఉన్న సైన్ ఏంటిది పాజిటివ్. సో పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి మిగులుతాయి. ఓకే, సో ఫోర్ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్, ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్, మైనస్ ఫోర్ స్క్వేర్ అన్న కూడా సిక్స్టీన్ వస్తుంది, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ కదా. సో అలా రూట్ సిక్స్టీన్ ప్లస్ రూట్ సిక్స్టీన్ రూట్ థర్టీ టూ. ఓకే, సో దీనికి లాస్ట్ ఏమని రాసుకోవాలి, యూనిట్స్ అని రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్ కి ఫార్ములా ఇదంతా ఏమి వేయకుండా ఒకటే స్టెప్ లో ఫైండ్ చేద్దాం. సో మీరు మాత్రం ఫైండ్ చేసేటప్పుడు ఫార్ములా కంపల్సరీగా యూజ్ చేయండి. ఓకే, ఇక్కడ మనం ఎక్స్ వన్ వై వన్ అని రాసుకుందాం. ఓకే, మనకి అన్ని ఇలాగే చెప్తే వీడియో అనేది ఎక్కువ లెంత్ అవుతుందని ఏం చేస్తున్నాం మేము కొంచెం షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాం. ఎక్స్ టూ మైనస్, ఎక్స్ వన్ కూడా మైనస్ ఉందిగా, మళ్ళీ ఏమైతుంది ప్లస్ అవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ ప్లస్ వై టూ మైనస్ వై వన్, వై టూ మైనస్, దీనికి ఇంకో మైనస్ ఉంది కాబట్టి అది ఏమైతుంది ప్లస్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది కదా, ఈ కేసులో ఇక్కడ నుంచి చూసి మనం అర్థం చేసుకోవాలి. రైట్, ఇది త్రీ ప్లస్ టూఏ, అది త్రీ ప్లస్ టూఏ, సో మొత్తానిగా ఫైవ్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ అంటే రూట్ ఫైవ్ స్క్వేర్ అంటే అంటే ఆన్సర్ ఫైవ్ స్క్వేర్ ఎంత వస్తుంది, ట్వంటీ ఫైవ్ కదా. సో ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్, సో స్క్వేర్ రూట్ చాలా మంది ఫస్ట్ స్టెప్ లో వేస్తారు, మిగతా స్టెప్ లో స్క్వేర్ రూట్ మర్చిపోతారు, అది కూడా రాంగ్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. రూట్ ఫిఫ్టీ ఏమైతుంది ఇక్కడ, ఇది యూనిట్స్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఆల్సో లైక్ ప్రీవియస్ క్వశ్చన్స్, ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి, ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ. సో మనం డిస్టెన్స్ ఫార్ములా ఇప్పటికే నేర్చేసుకుంటారు మీరు. ఓకే, అర్థమైపోయి ఉంటుంది కదా, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్, ఎక్స్ టూ ఏముంది ఎక్స్ వన్ ఏముంది, జాగ్రత్తగా చూసి రాసుకోవాలి. ఓకే, ఎక్స్ టూ ఈజ్ మైనస్ ఏ మైనస్, ఇక్కడ ఈ మైనస్ మనకు రాసింది, ఎక్స్ వన్ ఏముంది ఏ ఉంది, సో బోత్ ఆర్ సేమ్ సైన్, రెండు సేమ్ సైన్ ఉంటే ఏం చేస్తాం యాడ్ చేస్తాం కదా, మరి ఏం యాడ్ చేస్తాం అనేది ఇప్పుడు తర్వాత చూద్దాం. వై టూ అంటే మైనస్ బి మైనస్ ఆఫ్, ఇక్కడ వై వన్ అంటే ఉంది బి, అది కూడా బికమ్ మైనస్ బి అయిపోయింది. సో మైనస్ ఏ కామా మైనస్ ఏ, కామా లేదు ఇక్కడ మధ్యలో, కామా ఉంటే కౌంట్ చేస్తాం, ఇక్కడ కామా లేకుండా ఇచ్చాడు కదా, కంపల్సరీగా ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ మైనస్ ఏలు ఎన్ని ఉన్నాయి, టూ ఉన్నాయి, సో మైనస్ టూ ఏ అని రాసుకోవాలి. అంటే దీని కోఎఫిషియంట్ ఏమి లేకుంటే వన్ అని అర్థం చేసుకొని
మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ టూ ఏ అలా రాసుకోవాలి. ఓకే, మైనస్ టూ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఇందులో కూడా అట్లే వస్తుంది కదా మైనస్ టూ బి హోల్ స్క్వేర్. సో టూ ఏ హోల్ స్క్వేర్ ఏమొస్తుంది అంటే మైనస్ టూ ఏ ఇంటూ మైనస్ టూ ఏ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ఇంటూ టూ ఫోర్, ఏ ఇంటూ ఏ ఏమొస్తుంది ఏ స్క్వేర్ కదా రైట్. సో ఇక్కడ మనకి ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ ఫోర్ బి స్క్వేర్. సో ఇక్కడ మనం ఫోర్ కామన్ తీసుకోవచ్చు కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫోర్ కామన్ తీసేసి తర్వాత రూట్ అనేది టూ నంబర్స్ అప్లై చేస్తే, లేకుంటే ఫోర్ ని మనం బయటికి తీసుకెళ్తే డైరెక్ట్ గా టూ అని రాసుకోవచ్చు. బయటకు ఎలా తీసుకెళ్తారు సార్ అనేది మీ డౌట్. రూట్ ఫోర్ ఇంటూ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం, టూ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. టైమ్ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్డ్. ఓకే, సో అలా మనకి టూ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ యూనిట్స్ అనేది వస్తుంది. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అండి. ఎట్లా అంటే ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ ఇది తీసుకుంటే మనకి పెద్దగా యూజ్ ఏమి ఉండదు, ఎందుకంటే ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వీ టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. సో ఈ నెంబర్ లో నుంచి జీరో తీసేసిన అదే నెంబర్ వస్తుంది, వై టూ మైనస్ వై వన్ చేసినా కూడా ఆ నెంబరే వస్తుంది. సో మనం దీన్ని నెగ్లెక్ట్ చేసి ఏం చేసుకుంటాడు, ఇదే ఎక్స్ వన్ వై వన్ అనుకుంటాడు. సో డైరెక్ట్ గా అది స్క్వేర్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఒకవేళ ఇది అర్థం కాకుంటే నెక్స్ట్ మనం దాన్ని ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అనుకుని చేస్తాం, అది ఎలా ఉంటుందో పక్కన ఇక్కడ చూస్తాను చూడండి. 36 స్క్వేర్ నెక్స్ట్ 15 స్క్వేర్. ఓకే, 36 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది ఆన్సర్, 1296. మరి 15 స్క్వేర్ ఎంత వస్తుంది, 225. సో నెక్స్ట్ ఇప్పుడు 1296 అండ్ 225 ఇవి రెండు యాడ్ చేద్దాం. 6 ప్లస్ 5 11, 9 ప్లస్ 1 10 ప్లస్ 2 12 క్యారీ 1. సో టోటల్ ఎంత వస్తుంది మనకి 1521. సో దీనికి ఏమన్నా స్క్వేర్ రూట్ పాసిబుల్ అవుతుందా కాదా అనేది మనం ఇప్పుడు స్క్వేర్ రూట్ మెథడ్ లో చూసుకోవాలి. సో స్క్వేర్ రూట్ మెథడ్ లో ఎలా చేయాలి అనేది ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ఏం చేయాలి, మనం దీన్ని టూ టూ డిజిట్స్ ని చేసుకోవాలి స్క్వేర్ రూట్ పాసిబుల్ అవుతుందా కాదా. మరి త్రీ త్రీస్ ఎంత వస్తుంది, 9, ఎందుకంటే మనం 4 తీసుకుంటే 4 4 16 అవుతుంది కదా. సో 3 3s 9. నెక్స్ట్ ఏమొస్తుంది, 9 రాసుకున్నాం. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి, 15 మైనస్ 9 6. సో ఈ 3 ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, 6. నెక్స్ట్ టూ డిజిట్స్ ఎట్ ఏ టైం మనం కింద తీసుకొచ్చుకోవాలి. ఓకే, మనకి 6 పక్కన 61 1s 61, మరి 62 2s 124 ఎప్పుడు పాసిబుల్ అవుతుంది చూడాలి. సో ఇక్కడ 61 1s 1, మళ్ళీ 1 ఎండింగ్ లో ఎప్పుడు వస్తుంది, ఓకే 9s లో వస్తుంది. సో అందుకని మనం ఏం చేద్దాం, 69 టెన్స్ ఏమవుతుంది, 690. సో మనకి 9s లో రావచ్చుగా, 9s లో వచ్చే అవకాశం ఉంది కదా, 9 9s 81. సో ఇక్కడ 1 డిజిట్ రావాలి, 9 స్క్వేర్ కదా వచ్చేది, అలా కూడా అర్థం చేసుకోవచ్చు. 1 స్క్వేర్ 9 స్క్వేర్, మనకి వేరే నంబర్ స్క్వేర్ చేసినప్పుడు 1 రాదు. 9 9 81, 8 క్యారీ. ఓకే, 9 6 54 ప్లస్ 8 62. సో 621. సో వచ్చేసింది కదా 39. సో ఇక్కడే మనం స్క్వేర్ రూట్ ఫైండింగ్ కూడా నేర్చేసుకున్నాం. ఓకే, మనం ఈ మెథడ్ కాకుండా వేరే మెథడ్ లో చేయాలి ఎట్లా సార్ అని అడిగితే చూడండి, మీరు ఒకే ఫార్ములా నేర్చుకోండి, ఆ ఫార్ములాతోనే ఎప్పుడు డిస్టెన్స్ అడిగినా ఏ టూ పాయింట్స్ ఇచ్చినా చేయొచ్చు. ఎలాంటిది, దీన్ని ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అనుకోండి, అనుకున్నా కూడా మనకి ఇవే నంబర్లు మిగులుతాయి, అందుకే దాన్ని ఎక్స్ వన్ వై వన్ అనుకున్నాడు. ఓకే, సో ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే 36 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 15 మైనస్ 0 హోల్ స్క్వేర్ అంతే కదా. ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ మళ్ళీ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. సో జీరో ఉన్నా యాడ్ చేసినా మనకి సబ్ట్రాక్ట్ చేసినా పెద్దగా చేంజ్ ఏమి ఉండదు కదా. సో మళ్ళీ మనకి ఏమొస్తుంది, ఈ ఫామ్ వస్తుంది కదా. సో అందుకని మనకు అండర్ రూట్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్ అనుకున్నాడు, ఎందుకంటే ఒక పాయింట్ 0, 0 అయిపోయింది కదా.
సో అది యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి రిజల్ట్ ఏమి ఉండదు. సో డిస్టెన్స్ కంపల్సరీ ఏం రాసుకోవాలి లాస్ట్ గా, యూనిట్స్ అని కంపల్సరీగా మెయింటైన్ చేయాలి, లేకుంటే మనకి హాఫ్ మార్క్ కట్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు అస్యూమ్ దీస్ 3 పాయింట్స్ యాజ్ ఏ బి సి. ఓకే, లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1,5, బి ఈజ్ ఈక్వల్స్ టు 2,3, సి ఈజ్ ఈక్వల్స్ టు -2, -1. సో వాట్ వీ నీడ్ టు ప్రూవ్ టు కొలీనియర్, సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ సైడ్. ఓకే, వీ నీడ్ టు ప్రూవ్ సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ లెంత్ అంటే నథింగ్ బట్ ఏంటి ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ థర్డ్ సైడ్. ఓకే, లెంత్ ఆఫ్ థర్డ్ సైడ్ అలా కాకుండా డిస్టెన్స్ ఆఫ్ టూ సైడ్స్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఆఫ్ థర్డ్ సైడ్ అలా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం ఇప్పుడు ఏబి డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. ఏబి డిస్టెన్స్ ఫైండ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఏ పాయింట్ బి పాయింట్ కంపల్సరీ ఇక్కడ పక్కన రాసుకుంటే మనకి చాలా సింపుల్ గా ఉంటుంది. ఏపీ డిస్టెన్స్ ఫార్ములా రాద్దాం, x2 - x1² + y2 - y1² సో ఇక్కడ x1 y1 x2 y2 కొంచెం టైం లేట్ అవుతుంది, కాకపోతే మనకి ఆన్సర్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే, ఇది రాసుకోకుండా రాస్తే x2 ఏది x1 ఏది మళ్ళీ గజిబిజి అయిపోయి దీన్ని మళ్ళీ కొట్టేసి దిద్దడం చేసి మళ్ళీ మార్కులు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఓకే, ముందుగా ఇలా రాసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్ గా ఉంటుంది కదా, x2 ఎక్కడ ఉంది అనగానే ఆ x2 కింద ఉంది, అలా చూసి మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం టైం లేట్ అవుతుంది కానీ కంపల్సరీగా మనకి ఇది ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. x2 ఏముంది 2 - x1 ఏముంది 1. సో 2 - 1² సో 2 - 1 ఎంత అండి 1² చేసినా కూడా 1 కదా, సో డైరెక్ట్ గా అట్లా ఫైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ y2 - y1 అంటే 3 - 5, మధ్యలో మాత్రం ప్లస్ రాసుకోండి. ఓకేనా, 3 - 5² 3 - 5 ఆన్సర్ ఎంత వస్తుంది, +2 - -2² చేస్తే వస్తుంది 4. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, √5 యూనిట్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బిసి అనే లెంత్ చూద్దాం, అంటే డిస్టెన్స్ బిట్వీన్ బిసి, ఇక్కడ లైన్ సెగ్మెంట్ లెంత్ అని అర్థం చేసుకోవాలి. సో బి అనేది ఏంటి ఇక్కడ 2, 3, సి అనేది ఏంటి ఇక్కడ -2, -1. ఇక్కడ కూడా x1 y1 x2 y2 అనేది కంపల్సరీగా రాసుకోవాలి. ఓకేనా, బిసి అక్కడ మనం ఏబిలో ఫార్ములా రాసాం కాబట్టి ఇంకా బీసీలో నేను రాయట్లేదు, మీరు మాత్రం రాసుకోండి, ఎందుకంటే కొంచెం స్టెప్స్ ఎక్కువ ఉంటే మనకి 2 మార్క్స్ ఎగ్జాక్ట్ గా ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఒకటే లైన్ లో చేశారనుకోండి హాఫ్ మార్క్ కానీ తగ్గే అవకాశం ఉంది. ఓకే, సో x2 - x1 x2 అంటే ఇదే కదా -2 - x1 ఎంత, ఇది కూడా 2a, సో హోల్ స్క్వేర్ ప్లస్ y2 - 1 - y1 ఎంత ఉంది 3 హోల్ స్క్వేర్, సో -2 - 2 సేమ్ సైన్ కదా, సేమ్ సైన్ కాబట్టి ఏం చేయాలి మనం యాడ్ చేయాలి, సో -4 హోల్ స్క్వేర్ ఓకే ప్లస్ ఇది కూడా -4 హోల్ స్క్వేర్, సో రెండు కూడా 4² కాబట్టి 16 + 16 √32 వస్తుంది కదా, √32 అంటే మనం ఏమో రాసుకోవచ్చు, 4√2 రాసుకోవచ్చు కదా, ఇంతకుముందు మనం ఆల్రెడీ ఇది ఎలా చేయాలో కన్వర్ట్ చేయాలి. ఇది మిక్స్డ్ సర్డ్ అన్నమాట, మిక్స్డ్ సర్డ్, ఫస్ట్ వచ్చిందేమో ప్యూర్ సర్డ్, నెక్స్ట్ తీసుకోవాల్సింది ఏంటిది సిఏ డిస్టెన్స్, అంటే ఏసి కూడా ఫైండ్ చేయొచ్చు, మనం ఎలా ఫైండ్ చేసినా ఒకటే, ఎందుకంటే లైన్ సెగ్మెంట్ ఎలా మెజర్ చేసినా ఒకటే వస్తుంది కదా, సో అలా అనమాట సిఏ డిస్టెన్స్. నెక్స్ట్ సిఏ డిస్టెన్స్ అంటే ఇక్కడ ముందుగా మనం x1 y1 x2 y2 ఇక్కడ చాలా మంది ఇదే x1 ఇది x2 అని రాసుకుంటారు,
సో ఇక్కడ రాయడం కూడా మిస్టేక్ చేసినా మనకు ఆన్సర్ మొత్తం రాంగ్ అవుతుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, తర్వాత వచ్చేది వై కోఆర్డినేట్, అబ్సిసా ఆర్డినేట్, అలా కూడా మనకి నేమ్స్ డిఫరెంట్ గా పిలుస్తూ ఉంటారు. ఓకే, వన్ మైనస్, దీనికి ఇంకో మైనస్ ఉంది కదా, అందుకని ఇది ఏమవుతుంది, ప్లస్ వస్తుంది. సో కొంచెం జాగ్రత్త ఉండండి. 5 - -1 ఏమొస్తుంది, 5 + 1 2, బీ కేర్ఫుల్. ఓకే, 1 + 2 అంటే ఎంత, 3 కదా, సో 3² హౌ మచ్ ఇయర్, సో 3² రాసుకుందాం ఎందుకంటే ఒక స్టెప్ మనకి మిస్ అయితే. సో 6² 6² ఎంత అండి, 36. మరి 3² ఎంత, 9, రూట్ 45 రాసుకోవచ్చు కదా. 45 అంటే దాన్ని కూడా మనం మిక్స్డ్ సాల్ట్ లాగా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే 3 × 3 × 5 రాయొచ్చు కదా. సో మనకి ఒక బ్రాకెట్ లో ఒక 3 బయటికి తీసుకొచ్చుకుందాం, పేరు ఉంది కదా స్క్వేర్ రూట్ కాబట్టి బ్రాకెట్ లో 2 టర్మ్స్ రాసుకుంటాం. క్యూబ్ రూట్ అనుకోండి, బ్రాకెట్ లో 3 అంటే ట్రిప్లెట్స్ బికమ్ 1 పేర్. సో అలా రాసుకోవచ్చు, 3√5 అనేది మన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనకి AB + BC = CA గాని ఏ రెండు సమ్ చేసిన థర్డ్ సైడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, అసలు లేనేలేవు. సో AB + BC ≠ CA, సో ఏం రాసుకోవచ్చు, సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్, ఒకటి మాత్రం చేశాం ఇట్లా రాయాలి, సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ≠ థర్డ్ సైడ్. సో మనం ఇప్పుడు ఇది కొలీనియరా కాదా అంటే ఏం చెప్పాలి, కాదని చెప్పాలి. AB C ≠ కొలీనియర్. ఓకే, సో అలా మనం కన్ఫర్మ్ చేయాలి. ఇలా కాకుండా డైరెక్ట్ గా ఈ పాయింట్స్ రాసేసి ఆర్ నాట్ కొలీనియర్ అని కూడా రాసుకోవచ్చు. సో కంపల్సరిగా ఇక్కడ మాత్రం యూనిట్స్ అనేది కంపల్సరిగా మెయింటైన్ చేయండి. ఓకేనా, డిస్టెన్స్ అన్నప్పుడల్లా యూనిట్స్, ఒకవేళ ఏరియా అనుకోండి స్క్వేర్ యూనిట్స్, వాల్యూమ్ అంటే క్యూబిక్ యూనిట్స్, ఇలా కంపల్సరిగా మెయింటైన్ చేయాలి. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, హియర్ వి హావ్ టు నో ద 3 ప్రాపర్టీస్, ఇఫ్ ఇట్ ఈస్ అ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఆర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆర్ స్కేలింగ్ ట్రయాంగిల్, వాట్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు నో వాట్ ఈస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఆల్ సైడ్స్ ఈక్వల్ మీన్స్ వీ హావ్ టు ఫైండ్ 3 డిస్టెన్సెస్ ఏబి బిసి సిఏ, ఆ 3 కూడా ఈక్వల్ ఉంటాయని అర్థం అనమాట. సో ఇప్పుడు సెకండ్ది ఐసోసెలస్, ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ లో ఇచ్చింది అదే. సో ఎనీ 2 సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి, ఎనీ 2 సైడ్స్ లెన్స్ ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ అదిగా స్కెలీన్ అంటే మనకు తెలిసిందే కదా, స్కెలీన్ అంటే నో 2 సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇది ఆపోజిట్ టు ఐసోసెలస్. ఓకే, నో 2 సైడ్స్ ఈక్వల్ అంటే 3 టైమ్స్ కూడా డిస్టెన్స్ అనేది డిఫరెంట్ గా వస్తుంది అని దాని మీనింగ్. సో మనం దీన్ని ఏమనుకుందాం, లెట్ A = 5 - 2, B = 6 - 4, C = 7 - 2. మనం ముందుగా ఏం ఫైండ్ చేద్దాం, ఏబి ఫైండ్ చేద్దాం. సో ఏ అనే పాయింట్ ముందుగా తీసుకుని దాని పక్కన బి అనే పాయింట్ రాసుకోవాలి. ఇలా ఎందుకు రాసుకోవాలి సార్ అనేది మీకు ఏది X1 ఏది Y1 ఏది X2 ఏది Y2 అనేది కన్ఫ్యూజ్ అవుతుంది, 3 పాయింట్లు ఒకే దగ్గర ఉంటాయి. If we separate them, that is very easy for finding this distance. Right? Understood? X1, Y1, X2, Y2. X2 minus X1. So, ఇప్పుడు మనం ఫార్ములా రాయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ ఫార్ములా బాగా నోటికి వచ్చేసింది అనుకుంటున్నాను నేను. 4 - -2 ఏమొస్తుంది, 4 + 2 2. సో డైరెక్ట్ గా 6 - 5 2 అంటే ఎంత వస్తుంది, 1 కదా, 1² 1 కదా. సో ఇక్కడ ఎంత వస్తుంది, 6 వస్తుంది, 6² 36 + 1 37. సో యూనిట్స్ అని రాయడం మర్చిపోకండి. సో ఇది ఏ డిస్టెన్స్ అంటే ఇక్కడ ఏబి డిస్టెన్స్ అని రాసుకోవాలి. తర్వాత ఇక్కడ B, C పాయింట్స్ రాసుకుందాం. ఓకే, సో మనకు ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడే అడ్జస్ట్మెంట్ జరుగుతుంది, మీరు మాత్రం నీట్ గా వరుసగా రాసుకోండి. ఓకే, B పాయింట్ 6, 4, C పాయింట్
సెవెన్ కామా మైనస్ టూ. ఓకే, తర్వాత ఏం ఫైండ్ చేద్దాం? ఇప్పుడు మనం బీసీ తీసుకున్నాం కాబట్టి బీసీ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఓకే ఓకే, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. సార్ మరి ఎక్స్ వన్ వై వన్ రాయలే కదా అంటే ముందు ఏం చేసుకోవాలి, మనం కొన్ని రోజులు రాసుకున్న తర్వాత మనకి రాయకుండా కూడా అర్థమైపోతుంది. సెవెన్ మైనస్ సిక్స్ హోల్ స్క్వేర్ అంతేనా, సెవెన్ మైనస్ సిక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ టూ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్. ఓకే, ఏమొస్తుంది? సేమ్ దీని లాగానే వస్తుంది కదా చూడండి, సెవెన్ మైనస్ సిక్స్ అంటే వన్, వన్ స్క్వేర్ మీన్స్ వన్. సో దీని ఎంత వస్తుంది? వన్. తర్వాత మైనస్ టూ మైనస్ ఫోర్ ఆన్సర్ ఎంత? మైనస్ సిక్స్ కదా, మైనస్ సిక్స్ హోల్ స్క్వేర్ చేస్తే వస్తుంది మైనస్ సిక్స్ ఇంటూ మైనస్ సిక్స్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సిక్స్ ఇంటూ సిక్స్ 36. సో ఇది కూడా రూట్ 37 యూనిట్స్. సో మరి ఇది ఐసోసెల్స్ వస్తుందా లేదా చూద్దాం. ఇంకొక సైడ్ లెంత్ ఫైండ్ చేస్తే అయిపోతుంది. సో సెవెన్ కామా మైనస్ టూ, వాట్ ఈస్ నెక్స్ట్ పాయింట్? ఏ ఫైవ్ కామా మైనస్ టూ. ఇప్పుడు మనం ఫైండ్ చేస్తున్నాం సిఏ డిస్టెన్స్. సో ఇది ఎక్స్ వన్, ఇది వై వన్, ఇది ఎక్స్ టూ, ఇది వై టూ. ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే ఫైవ్ మైనస్ సెవెన్ హోల్ స్క్వేర్. ఒకవేళ మైనస్ అంటే కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఓకే కేర్ఫుల్. మైనస్ టూ మైనస్ హాఫ్ మైనస్ టూ ఏమవుతుంది? మైనస్ టూ ప్లస్ టూ హోల్ స్క్వేర్ అవుతుందా కాదా? ఎందుకంటే ఎలా అవుతుంది చూద్దాం. వై టూ మైనస్ వై వన్ కూడా మళ్ళీ మైనస్ ఉంది కదా, ఇది వై టూ ఇది వై వన్, వై టూ మైనస్ వై వన్. సో ఇది వై టూ అయితే ఇది వై వన్, మధ్యలో మైనస్ ఉంది. అలా అర్థం చేసుకుని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మైనస్ టూ ప్లస్ టూ ఇలా రాసుకుందాం. మైనస్ టూ ప్లస్ టూ అంటే ఇక్కడ ఏమొస్తుంది? జీరోనే కదా. సో జీరో స్క్వేర్ అంటే జీరో. సో దీని ఆన్సరే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఫైవ్ మైనస్ సెవెన్ అంటే ఎంత వస్తుంది ఆన్సర్? మైనస్ టూ హోల్ స్క్వేర్. సో మైనస్ టూ హోల్ స్క్వేర్ అన్నా ప్లస్ టూ హోల్ స్క్వేర్ అన్నా ఫోరే కదా ఆన్సర్. ఫోర్ అంటే ఆన్సర్ ఎంత? ఆన్సర్ టూ యూనిట్స్. సో ఇక్కడ మనకి ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ వచ్చింది, నాట్ ఈక్వల్ టు సిఏ. థర్డ్ సైడ్ మాత్రం ఈక్వల్ గా రాలేదు. సో ఎనీ టూ సైడ్స్ ఈక్వల్ వచ్చిన మనకి ఐసోసెల్స్ అవుతుంది కదా. సో గివెన్ గివెన్ వర్టిసెస్ ఆర్ గివెన్ వర్టిసెస్ ఆర్ వర్టిసెస్ ఆఫ్ లేకుంటే గివెన్ వర్టిసెస్ కాకుండా గివెన్ పాయింట్స్ అని రాసుకోండి. Given points are vertices of isosceles triangle. సో ఒక ట్రయాంగిల్ బొమ్మేశాను, మీతో మాత్రం ట్రయాంగిల్ అని స్పెల్లింగ్ రాసుకోండి. ఓకే, సో ఇలా మనం ఫైండ్ చేయాలి. ఒకవేళ ఈక్విలాటరల్ అన్నాను అనుకోండి, ఆల్ సైడ్స్ ఈక్వల్ గా వస్తాయి. అంటే ఇప్పుడు అన్నిటికీ ఇక్కడ డైరెక్ట్ గా మిక్సిడ్ ఫామ్ నేనేం రాయలేదు, ఎందుకంటే రూట్ 37 ని మనం ఇంకేం డివైడ్ చేయరాదు, బికాస్ దట్ ఈస్ అ ప్రైమ్ నంబర్. సో టూ అనేది డైరెక్ట్ గా మనకు యూనిట్స్ వచ్చేసినాయి. ఓకే, ఐసోసెల్స్ అంటే వచ్చేసింది, స్కేలిన్ అంటే ఆల్ సైడ్స్ అనేది డిఫరెంట్ గా వస్తాయి. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ రీడ్ చేస్తే మనకు ఇందులో పాయింట్స్ ఎలా ప్లాట్ చేస్తారు అనేది ఒక చిన్న పాయింట్, తర్వాత డిస్టెన్స్ ఫైండ్ చేయాలి, ఆ తర్వాత ఇది స్క్వేరా కాదా మరి అనేది క్వశ్చన్. స్క్వేరా కాదా ఇది మెయిన్ క్వశ్చన్. మరి స్క్వేర్ కావాలంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. ఓకే, మరి డయాగ్నల్స్ లెన్స్ ఈక్వల్ గా ఉండాలి, అంటే మన డిస్టెన్స్ సిక్స్ టైమ్స్ ఫైండ్ చేయాలి. ఫోర్ సైడ్స్ డిస్టెన్స్ ఈక్వల్ గా ఉండాలి, డయాగ్నల్స్ డిస్టెన్స్ ఈక్వల్ గా ఉండాలి. ఓకే, సో తర్వాత ఇప్పుడైతే క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ క్లాస్ రూమ్ ఫోర్ ఫ్రెండ్స్ ఆర్ సెలెక్టెడ్ ఎట్ ద పాయింట్ ఏ బిసిడి. సో ఇలా ఏ బిసిడి అని ఇక్కడ పాయింట్స్ దగ్గర అంటే ఆ ప్లేసెస్ లో నిలబడ్డారు అనమాట. జరీనా అండ్ ఫనీ వాక్ ఇన్ టు ద క్లాస్ అండ్ ఆఫ్టర్ అబ్జర్వింగ్ ఏ ఫ్యూ మినిట్స్ జరీనా ఆస్క్స్. ఇద్దరు జరీనా అండ్ ఫనీ ఇద్దరు వచ్చారంటే క్లాస్ కి, క్లాస్ అంతా అబ్జర్వ్ చేశారు. వీరేంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో స్టాండింగ్ అయ్యారు, వై అని వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ వేసుకున్నారు. ఏమని? డోంట్ యూ నోటీస్ దట్ ఏబిసిడి ఇస్ ఎ స్క్వేర్? సో వీళ్ళందరూ నిల్చున్న ప్లేసెస్ ను మనం ఇలా జాయిన్ చేస్తే, ఇలా జాయిన్ చేస్తేనంటే అది స్క్వేర్ అవుతుందా అని అడిగాడు అనమాట. అది యాక్చువల్ గా క్వశ్చన్. సో మనం వీటిని ఏబిసిడి అనుకుంటే మనం డైరెక్ట్ గా స్క్వేర్ అని చెప్పడానికి లేదు. ఏబి బిసి సిడి డిఏ
4 times distance find and AC BD. Atla manam em cheyali 6 times find cheyali. A B C D oka square anukunte AB oka sari BC oka sari CD DA tarvata AC malli BD. So ikkada sides length ku diagonal length equal kavalsina avasaram ledu. Only all sides length equal. తర్వాత డయాగ్నల్స్ ఏసీ ఈక్వల్ బీడీ వస్తే చాలు, అవి మనం స్క్వేర్ అని ప్రూవ్ చేయొచ్చు. అది మనకి కండిషన్. సో ముందుగా మనం ఏమనుకుందాం, ఈ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ ఏ పాయింట్ ఏది, బి పాయింట్ ఏది, సి పాయింట్ ఏది, డి పాయింట్ ఏది. మనకి ఇక్కడ ఏమన్నా ఆర్డర్ ఇచ్చాడా? ఏం ఆర్డర్ ఇవ్వలేదు. మనం సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఫస్ట్ ఉంది కదా, దీని పాయింట్ ఎలా లొకేట్ చేయాలి? అది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ లాగా ఇమాజిన్ చేసుకొని ఎక్స్ యాక్సిస్ నుంచి ఇలా చూసినప్పుడు పాయింట్ ఏమవుతుంది? 3. సో అర్థమవుతుందా మీకు? సో లెట్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ పైన 3 నుంచి చూస్తున్నాం మనం. ఎక్స్ యాక్సిస్ పైన 3 నుంచి చూస్తున్నాం, వై యాక్సిస్ పైన 4 నుంచి చూస్తున్నాం. అప్పుడే కదా వాడు కనబడేది. ఓకేనా? సో ఇవి క్లోజ్డ్ మన వాల్స్ అనుకుందాం కాసేపు. ఇట్లా మనకి టెంపుల్స్ లో వెళ్తాం కదా లైన్లలో. సో ఇది ఇందులో థర్డ్ లైన్, అటునుంచి ఫోర్త్ లైన్, అలా ఆ మధ్యలో ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర ఆ పర్సన్ నిలబడ్డాడు అనుకోవచ్చు. ఓకేనా? సో ఇట్లా ఇటు నుంచి థర్డ్ లైన్, ఇటు నుంచి ఫోర్త్ లైన్. ఇది మొత్తం గోడలు కట్టేస్తున్నాయి అనుకుందాం. ఇలా ఇది ఇది ఒక గోడ, ఇది గోడ, ఇది గోడ, ఇది గోడ, ఇలా అనుకుందాం మనం. ఇలా అనుకుందాం. సో ఇవి రెండు గోడలే, ఇవి రెండు కూడా గోడలే. సో ఇక్కడ నుంచి ఒక పోలీస్ వెళ్ళాడు, ఇక్కడ నుంచి ఒక పోలీస్ వెళ్ళాడు. సో ఆ కార్నర్ లో దొంగ అనేది మనకు దొరకడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళేవాడు ఇక్కడ నుంచి ఏ లైన్ లో నుంచి వెళ్తాడు? థర్డ్ లైన్ నుంచి వెళ్తాడు. ఇక్కడ నుంచి వెళ్ళేవాడు ఫోర్త్ లైన్. సో మనం పాయింట్ రాసుకున్నప్పుడు ఫస్ట్ ఏం రాసుకోవాలి? ఎక్స్ కోఆర్డినేట్ కాబట్టి 3 రాసినాం, వై కోఆర్డినేట్ అంటే ఏంటి? 4. సో అలా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? పాయింట్స్ ఎలా రాసుకోవాలి అనేది మనం ఈ పాయింట్స్ రాసుకోవడం తెలిస్తే పాయింట్స్ ప్లాటింగ్ కూడా అర్థమైపోద్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 6th లైన్ లో ఉన్నాడు, ఇక్కడ నుంచి చూస్తే వై యాక్సిస్ నుంచి చూస్తే ఫస్ట్ లైన్ లో ఉన్నాడు. సో మనం దీన్ని ఏమనుకోవచ్చు? 6,1 అనుకోవచ్చు కదా. సో మనం ఏదైనా ఒక ఆర్డర్ తీసుకోవాలి, అంతేనా? ఫస్ట్ ఈ పాయింట్ తీసుకున్నాం, తర్వాత ఈ పాయింట్, తర్వాత ఈ పాయింట్ తీసుకోవాలి. అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే ఆర్డర్లో రాదు. ఓకేనా? అక్కడ కూడా అబ్జర్వ్ చేయాలి, ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. మనం ఇప్పుడు ఎలా తీసుకుంటున్నాం? యాంటీ క్లాక్ వైజ్ లో తీసుకుంటున్నాం. ఏదన్నా ఒక ఆర్డర్లు మెన్షన్ చేసుకోవాలి. మన సి పాయింట్ వీడు సెలెక్ట్ అయిపోయాడు, వీడు కూడా సెలెక్ట్ అయిపోయాడు. నెక్స్ట్ పాయింట్ ఇలా ఇక్కడ. సో ఎక్స్ యాక్సిస్ పై నుంచి చూస్తే ఎన్నో లైన్ లో ఉన్నాడు, 9th లైన్ లో ఉన్నాడు. మరి వీడు వై యాక్సిస్ నుంచి చూస్తే ఎక్కడ ఉన్నాడు? 4th లైన్ లో ఉన్నాడు. ఓకేనా? నెక్స్ట్ డి పాయింట్ ఎలా ఉంది చెప్పండి మీరు. 6th లైన్ లో ఉన్నాడు కదా, 6th లైన్ లో ఉన్నాడు ఎక్స్ యాక్సిస్ నుంచి. వై యాక్సిస్ నుంచి 7th లైన్ లో ఉన్నాడు. సో మనకి పాయింట్స్ ప్లాటింగ్ నుంచి ఈ పాయింట్స్ రాసుకోవడం వస్తే చాలు, తర్వాత డిస్టెన్స్ ఫైండ్ చేయడం ఈజీ. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏబి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఏబి డిస్టెన్స్ అంటే 3,4 తర్వాత 6,1. ఓకే, డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి? x2 - x1 ఏమవుతుంది? 3² y2 - y1 అది కూడా ఏమవుతుంది? -3². సో దానం కొంచెం బ్రాకెట్ వేస్తే నీట్ గా ఉంటుంది. ఇది 3² ఇది 3² 9 + 9 అవుతుంది కదా. సో రూట్ 18 అంటే ఏమొస్తుంది? 3 × 3 × t, సార్ 2. సో అది ఏమొస్తుంది? 3√2 యూనిట్స్. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం బీసీ ఫైండ్ చేయాలి. బీసీ ఫైండ్ చేద్దాం. బి లెంత్ ఎంత? బి లెంత్ ఉంటుందా మరి, ఏమో సార్ అంటారా? సో బీసీ లెంత్ ఫైండ్ చేద్దాం. ఇప్పుడు బి నుండి సికి, ఇక్కడ x2 - x1 కాకుండా x1 - x2 కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా హోల్ స్క్వేర్ కాబట్టి పాజిటివ్ వస్తుంది, ఆన్సర్ అనేది చేంజ్ ఏమి ఉండదు.
సిక్స్ మైనస్ నైన్ అంత త్రీ, మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది నైన్, ప్లస్ వన్ మైనస్ ఫోర్ అంటే ఎంత, అంతే కదా మైనస్ త్రీ కదా, మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఎంత నైన్, సో నైన్ ప్లస్ నైన్ ఎంత ఎయిటీన్. సో దీన్ని కూడా ఏమో రాసుకోవచ్చు, త్రీ రూట్ రాసుకోవచ్చు కదా, ఏంటి ఇక్కడ యూనిట్స్. సో ఇలా మనకి ఇక్కడ ప్లస్ సరిపోతుంది కాబట్టి ఏం చేద్దాం, డైరెక్ట్ గా నైన్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఎయిటీన్ ఈక్వల్స్ టు త్రీ రూట్ టూ యూనిట్స్ అని రాసుకుందాం. తర్వాత సిడి, సిడి డిస్టెన్స్ అంటే మనం సి పాయింట్ రాసుకోవాలా లేదా నైన్ కామా ఫోర్, మరి ఇక్కడ డి డిస్టెన్స్ కావాలి అంటే డి పాయింట్ కంపల్సరీ తీసుకోవాలి కదా, సిడి డిస్టెన్స్ అంటే ఇక్కడ ఎక్స్ లో ఇందులో ఎక్స్ కోఆర్డినేట్ ఇందులో ఎక్స్ కోఆర్డినేట్ ఇవి రెండు డిఫరెంట్ చేసి దాన్ని స్క్వేర్ చేయాలి, యాక్చువల్ గా అది మన ప్రాసెస్. నైన్ మైనస్ సిక్స్ అంటే త్రీ, త్రీ స్క్వేర్ ఓకే, ఫోర్ మైనస్ సెవెన్ అయినా సెవెన్ మైనస్ ఫోర్ అయినా ఎట్లయినా చేసుకోవచ్చు, త్రీ స్క్వేర్ అది కూడా ఏం త్రీ స్క్వేర్ మైనస్ త్రీ స్క్వేర్, సో మైనస్ త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ అంతా నైన్ కదా మళ్ళీ వచ్చేది, సో నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ రూట్ టూ యూనిట్స్, ఓకేనా అర్థమవుతుందా. సో ఆల్రెడీ మనం డిస్టెన్స్ చాలా సార్లు ఫైండ్ చేసినాం కాబట్టి ఆ మొత్తం ఫార్మాట్ అనేది రాయట్లేదు, ఓకేనా కొంచెం లెంత్ అవుతుందని. ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్, ఇక అలా మైనస్ వస్తుంది అనిపిస్తే ఇలా చేయి, సిక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ అట్లయినది వస్తుంది, ఎంత వస్తుంది త్రీయే కదా, త్రీ స్క్వేర్ కదా చేసేది నైన్, మళ్ళీ సెవెన్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ అంటే ఎంత త్రీ, త్రీ హోల్ స్క్వేర్ అంటే ఎంత నైన్ కదా వచ్చేది, నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్. సో ఇక్కడ ఏమొచ్చింది, ఆల్ సైడ్స్ లెంగ్త్ ఈక్వల్ కమ్. మనం ఏబి డిస్టెన్స్ ఫైండ్ చేసినాం, బీసీ డిస్టెన్స్ ఫైండ్ చేసినాం, సిఇడి డిస్టెన్స్ ఫైండ్ చేసినాం, డిఏ డిస్టెన్స్ కూడా ఫైండ్ చేసినాం. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి, ఏసీ అండ్ బిడి, ఏసీ బిడి డిస్టెన్స్ కూడా ఫైండ్ చేయాలి, ఓకేనా. సో మనం పాయింట్స్ కంపల్సరీగా రాసుకోవాలి, లేకుంటే మనకి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏ త్రీ కామా ఫోర్, సి నైన్ కామా ఫోర్. సో ఇక్కడ ఏసీ డిస్టెన్స్ మనం ఫైండ్ చేస్తున్నాం, నైన్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ అంటే ఎంత థర్టీ సిక్స్, ఫోర్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ అంటే జీరో స్క్వేర్, సో జీరో అనేది రాయట్లేదు, రూట్ థర్టీ సిక్స్ కదా వచ్చేది, రూట్ థర్టీ సిక్స్ అంటే ఏమొస్తుంది ఆన్సర్ రూట్ సిక్స్ స్క్వేర్, సో సిక్స్ హోల్ స్క్వేర్ రాసుకుంటే స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అలా మనకి ఏసీ డిస్టెన్స్ ఏమొచ్చింది సిక్స్ వచ్చింది. నెక్స్ట్ బిడి డిస్టెన్స్ ఫైండ్ చేస్తున్నాం, ఓకే బిడి అంటే బి పాయింట్ సిక్స్ వన్, మరి డి పాయింట్ సిక్స్ కామా సెవెన్, ఓకే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది జీరో స్క్వేర్ అంటే జీరో అనే, సో అది రాయాల్సిన పని లేదు, మీరు మాత్రం కంపల్సరీ రాయాలి, మనకి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఏమీ రాయట్లేదు. సో సెవెన్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఏమొస్తుంది థర్టీ సిక్స్ అంటే ఆన్సర్ ఎంత సిక్స్ కదా, సో బిడి ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్. మనం ఏమో రాసుకోవచ్చు ఇక్కడ, ఏబి ఇజ్ ఈక్వల్స్ టు బిసి ఇజ్ ఈక్వల్స్ టు సిడి ఇజ్ ఈక్వల్స్ టు డిఏ అండ్ ఏసి ఇజ్ ఈక్వల్స్ టు బిడి, సో ఇట్ ఈజ్ ఏ స్క్వేర్ అని మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలంటే, ఇట్ ఈస్ ఏ స్క్వేర్ సిన్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్. మనం ఎవరితోని మరి ఎందుకు డిసగ్రీ చేశాడు, మరి హూ ఈజ్ కరెక్ట్ అని అడిగితే ఎవరు అడిగాడు, జరీనా అడిగింది. జరీనా ఏమని అడిగింది, డోంట్ యు నోటీస్ దట్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్, ఫనీ డిసగ్రీస్, ఫనీ అనేది డిసగ్రీ చేశాడు, మరి ఎవరు కరెక్ట్, జరీనా ఈజ్ కరెక్ట్. సో దీనికి ముందు మనం ఏమో రాసుకోవాలి, దేర్ ఫోర్ జరీనా ఈజ్ కరెక్ట్, మనకి సిన్స్ అని ఈ రీజన్ రాసుకోవాలి, ఇలా మనం దీనికి క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. సిక్స్ క్వశ్చన్, హియర్ వాట్ ఈస్ గివెన్, షో దట్ ద పాయింట్స్ ఫార్మ్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో మనం ఒక ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి, ఏబిసి ట్రయాంగిల్ తీసుకోవాలి, ఎందుకంటే వాట్ ఇస్ ఏబిసి ఇచ్చాడు కాబట్టి, ఏబి ఇజ్ ఈక్వల్స్ టు బిసి ఇజ్ ఈక్వల్స్ టు సిఏ, సో ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇది రాసుకోవాలి మనం,
ఇది కండిషన్ రాసుకోవాలి. ఏమని, వీ నీడ్ టు ప్రూవ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏబీ అండ్ బీసీ అండ్ సిఏ, సో ఈ త్రీ సైడ్స్ డిస్టెన్స్ కూడా ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసుకోవాలి. మన డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, తెలుసు. సో ఏ పాయింట్ ఏమి ఇచ్చాడు, ఏ కామా జీరో, మరి బి పాయింట్ ఏమి ఇచ్చాడు, మైనస్ ఏ కామా జీరో. సో ఇది కంపల్సరీగా రాసుకోవాలి, ఎందుకంటే కొంచెం అర్థం కాని వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఆఫ్ ఏ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. సో ఇదేమవుతుంది, జీరో మైనస్ జీరో హోల్ స్క్వేర్ ఏమవుతుంది, జీరో స్క్వేర్ జీరో కదా. సో అండర్ రూట్ మైనస్ ఏ బోత్ ఆర్ సేమ్ సైడ్, ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో మైనస్ టూ ఏ హోల్ స్క్వేర్. సో వాట్ విల్ గెట్ హియర్, మైనస్ టూ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ జీరో స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు టూ ఏ హోల్ స్క్వేర్ ఏమొస్తుంది, ఫోర్ ఏ స్క్వేర్. ఇక్కడ మనకి ఫోర్ ఏ స్క్వేర్ వచ్చింది కదా, దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే రూట్ ఫోర్ ఇంటూ రూట్ ఏ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో రూట్ ఫోర్ అంటే మనకు తెలుసు కదా టూ స్క్వేర్, సో బికమ్ టూ, సో టూ ఏ. సో ఈ ఏ అనేది మనకి పాజిటివ్ ఆ నెగిటివ్ ఆ ఏం తెలియదు కాబట్టి దాన్ని మనం మాడ్యులస్ ఏ లో రాసుకొని, మాడ్యులస్ అంటే ఇక్కడ ఆల్వేస్ పాజిటివ్ కదా. సో మనకి ఎప్పుడు పాజిటివ్ కావాలి, డిస్టెన్స్ అయినా ఏరియా అయినా కంపల్సరీ పాజిటివ్ కావాలి, అందుకే మనకి మాడ్యులస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ బీసీ డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. బి పాయింట్ ఇక్కడ మైనస్ ఏ కామా జీరో, సి డిస్టెన్స్ కాకుండా మనం సి పాయింట్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ రాయడం మర్చిపోకండి, ఎందుకంటే ఫార్ములా ఇక్కడ ఒకసారన్నా డిస్టెన్స్ ఫార్ములా రాసుకోండి. ఇది రాసుకుంటే మనకి కొంచెం మనకి ఫార్ములా మర్చిపోతే నువ్వు ఏం చేయలేవు, అదే కదా మన కోఆర్డినేట్ జామెట్రీతో ప్రాబ్లం. ఫార్ములాస్ చాలా ఉంటాయి కానీ ఒకసారి నేర్చుకుంటే చాలు, నువ్వు ఎంత పెద్ద సమ్ అయినా ఈజీగా చేయొచ్చు. వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అంటే ఇది వస్తుంది, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ కదా, జీరో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఏ హోల్ స్క్వేర్. సో అది ఎలా వస్తుందనే మనకు ప్రీవియస్ ప్రాబ్లమ్ లో చూసాం కదా, మధ్యలో మాత్రం ప్లస్ రాసుకోండి మైనస్ రాయొద్దు. ఏ రూట్ త్రీ మైనస్ జీరో అంటే వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్, ఓకే. సో మైనస్ జీరో అంటే ఏమొస్తుంది మనకు ఆన్సర్, ఏ రూట్ త్రీనే కదా వచ్చేది. సో నెక్స్ట్ స్టెప్ లో మనకు అదే వస్తుంది, అంటే టూ మైనస్ జీరో హోల్ స్క్వేర్ అంటే టూ స్క్వేర్ అలా అనమాట. నెక్స్ట్ జీరో ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఏమంటే వస్తుంది, ఏనే వస్తుంది. అందుకని మనం కొంచెం ఈ స్టెప్ లాగా రాసుకుని నెక్స్ట్ స్టెప్ లో ట్రై చేద్దాం రెడ్యూస్ చేసుకోవడానికి. ఏ ప్లస్ జీరో అంటే ఏనే కదా, ఏ స్క్వేర్, ఓకే. ఏ రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది అదే చూద్దాం ఇప్పుడు, అంటే ఏ రూట్ త్రీ ఇంటూ ఏ రూట్ త్రీ, అదే కదా మనకు కావాల్సింది. ఏ ఇంటూ ఏ ఏమొస్తుంది, ఏ స్క్వేర్. రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ, రూట్ త్రీ స్క్వేర్, స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సెల్, ఐదర్ స్క్వేర్ ఇస్ ఇన్ సైడ్ ఆర్ ఇన్ ద పవర్, ఎలా ఉన్నా మనకి క్యాన్సల్ అవుతుంది. సో ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఇంటూ త్రీ, ఏ స్క్వేర్ త్రీ కాదండి, త్రీ ఏ స్క్వేర్ అని రాసుకోవాలి. సో మొత్తానికి మనకి ఎన్ని వస్తాయి, ఏ స్క్వేర్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, త్రీ. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఏం లేకుంటే వన్ ఉన్నట్టే కదా. సో త్రీ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫోర్ ఏ స్క్వేర్. అగైన్ వాట్ విల్ గెట్ హియర్, సేమ్ టూ మాడ్యులస్ ఏ యూనిట్స్ సిన్స్ ఏ ఇస్ కెనాట్ బి నెగటివ్, దట్స్ వై వి ఆర్ మెయింటైనింగ్ ఇన్ ద మాడ్యులస్. నెక్స్ట్ మనం సిఏ ఫైండ్ చేద్దాం. సి పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా చూసి రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చైన్ అనేది కొనసాగుతాం చూడండి, ఏ బిసి మళ్ళీ ఏ, మళ్ళీ ఏతోనే ఎండ్ అవుతుంది, ఓకే. సో దీన్ని ఎక్స్ వన్, దీన్ని వై వన్, ఎక్స్ టూ వై టూ అని రాసుకుందాం, ఓకే. ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్, మళ్ళీ ఏ మైనస్ జీరో హోల్ స్క్వేర్, ఓకే. వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అంటే జీరో మైనస్ ఏ రూట్ త్రీ హోల్ స్క్వేర్. మనకి జీరో సమ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా యాడ్ చేసినా ఒకటే కదా ఆన్సర్, సో మళ్ళీ ఆన్సర్ ఏమొస్తుంది, ఏ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, ఏ రూట్ త్రీ
హోల్ స్క్వేర్ కదా వచ్చేది, జీరో మైనస్ ఏ రూట్ త్రీ అంటే ఏ రూట్ త్రీ నే, ఏ రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఏమొచ్చింది ఆన్సర్ 3a². సో మనకు ఆన్సర్ ఒకేలాగా వస్తున్నాయండి, చూడండి 4a². దీనికి కూడా ఆన్సర్ ఏమొస్తుంది 2 modulus a units. సో మనకి ప్రూవ్ అయిపోయింది కదా, షో దట్ అన్నాడు ఏబి ఈక్వల్ బీసీ ఈక్వల్స్ టు సిఏ అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు సిఏ. సో గివెన్ పాయింట్స్ ఆర్ వర్టిసెస్ ఆఫ్ అని రాసుకోవచ్చు కదా, గివెన్ పాయింట్స్ ఫార్మ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని రాసుకోవచ్చు, లేకుంటే గివెన్ పాయింట్స్ ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో అలా కూడా మనం రాసుకోవచ్చు. మనకి ఇక్కడ కన్క్లూషన్ మాత్రం మనకు నచ్చినట్టుగా రాసుకోవచ్చు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయిందనే మీనింగ్ వచ్చేలాగా రాసుకోవాలి. సెవెంత్ క్వశ్చన్, ప్రూవ్ దట్ దీస్ పాయింట్స్ టేకెన్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ద పారలెలోగ్రామ్. సో ఇవి అక్కడ కార్నర్ లో ఉంటాయంటే ఏంటి, ఇక్కడ ప్రూవ్ చేయమన్నట్టే కదా అర్థం. సో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే ఒక పారలెలోగ్రామ్ తీసుకోవాలి, దీని ప్రాపర్టీస్ కంపల్సరీగా మనం తెలుసుకోవాలి. ఓకే, దీన్ని మనం ఏబిసిడి అని ఆర్డర్ లో రాసుకోవాలి, ఏ ఇక్కడ బి ఇక్కడ సి ఇక్కడ డి ఇక్కడ, అట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆర్డర్ లేకుండా తీసుకోవద్దు. ఎప్పుడు తీసుకున్నా ఇక్కడ కండిషన్ చూడాలి, టేకెన్ ఇన్ ఆర్డర్, ఆర్డర్ లో తీసుకుంటేనే ప్రూవ్ అవుతుంది, లేకుంటే వేరే వస్తుంది. మనం ఏ అనే పాయింట్ ఫస్ట్ పాయింట్ తీసుకుందాం, -7, -3, బి పాయింట్ నెక్స్ట్ పాయింట్ 5, 10, సి పాయింట్ ఏం తీసుకుందాం 15, 8, డి పాయింట్ లాస్ట్ పాయింట్ తీసుకోవాలి 3, -5. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే పారలెలోగ్రామ్ అంటే ఏంటి, ఇక్కడ దాని ప్రాపర్టీస్ ఏంటి. పారలెలోగ్రామ్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ కాదు, మరి ఏమైతాయి, ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ మాత్రం ఈక్వల్ అవుతాయి. అంటే ఏబి ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది సిడి, ఇంకా ఏడి ఇజ్ ఈక్వల్స్ టు బీసీ అవుతుంది. మరి డయాగ్నల్స్ ఈక్వల్ అవుతాయా, డయాగ్నల్స్ కంపల్సరీగా నాట్ ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే ఈ డయాగ్నల్ చూడండి లెంగ్త్ ఎక్కువ ఉంది, ఇది ఇవి కంప్రెస్ అయింది, ఇక్కడ ప్రెస్ అవుతున్నట్టుంది కదా. సో ఈ డయాగ్నల్ ఏసి డయాగ్నల్ నాట్ ఈక్వల్ బీడి అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, డయాగ్నల్స్ నాట్ ఈక్వల్. సో ఇందులో కంపల్సరీగా ఇలాంటి క్వశ్చన్ ఒకటి 4 marks వస్తుంది. ప్రూవ్ ఇట్ ఈస్ అ స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, పారలెలోగ్రామ్, ఇవి నాలుగే మనకి ఉన్నాయి. సో ఆ నాలుగు ప్రాపర్టీస్ కూడా నేర్చుకుంటే అయిపోతుంది. పారలెలోగ్రామ్ అంటే రెక్టాంగిల్ కి దీనికి సేమ్, డయాగ్నల్స్ ఈక్వల్ అయ్యి అనుకోండి అది రెక్టాంగిల్ అవుతుంది, స్క్వేర్ కి రాంబస్ కి సేమ్, ఆల్ సైడ్స్ ఈక్వల్ స్క్వేర్ అవుతుంది, మళ్ళీ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అవుతాయి, మరి రాంబస్ లో డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అవుతాయి అంటే చేంజ్. ఓకే, సో మన డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అంటే ఏసి నాట్ ఈక్వల్ టు బిడి. సో ఇవి మనం ప్రూవ్ చేయాల్సిన విషయాలు, ఇవి మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి, లేకుంటే డైరెక్ట్ గా మనం రాసుకున్నా కూడా వీ నీడ్ టు ప్రూవ్ అని రాసుకున్నా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఫ్రమ్ దిస్ వీ స్టార్ట్ దిస్ సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అ లెట్, దీనికి రాసుకుందాం ఏ అనే ఒక పాయింట్ మనం అనుకున్నాం కదా, అంటే ఏ నేమ్ ఇచ్చుకున్నాం కాబట్టి ఏ ఈక్వల్ టు అని, బి నేమ్ ఏమి ఇచ్చినాం 5, 10 అని, సి నేమ్ 15, 8, సి నెక్స్ట్ డి పాయింట్. సో పాయింట్స్ మనం అలాట్ చేసుకున్నాం ఎట్ వాట్ వర్టెక్స్ ఇట్ ఈస్ టేకెన్. తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఏబి ఒకసారి, తర్వాత బిసి ఒకసారి, సిడి డిఏ, మళ్ళీ ఏసి బిడి, అలా కాకుండా మనం ఆర్డర్ లో ఇదే ఆర్డర్ లో తీసుకున్నాం అనుకోండి మనకి చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏబి తీసుకుందాం. సో ఏ పాయింట్ పేరు ఏం పేరు, -7, -3, మరి బి పాయింట్ ఏం ఇచ్చాడు 5, 10. సో ఇప్పుడు మనం ఏబి డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం, ఏబి డిస్టెన్స్ ఫైండ్ చేద్దామా. నెక్స్ట్ ఇందులో x1, y1, x2, y2 తెలుసు కదా మనకు రాసుకోవడం, x1, y1, x2, y2. సో ఫార్ములా రాసుకోవాలి ఇక్కడ. ఓకే, ఫార్ములా రాసుకున్న తర్వాత x2 - x1 అంటే
5 మైనస్ ఆఫ్ ఇంకో మైనస్ వస్తుంది, జాగ్రత్తగా గమనించాలి. సో రెండు మైనస్లు వస్తే అక్కడ మల్టిప్లికేషన్ అయిపోయి ప్లస్ అయిపోతుంది. వై టూ మైనస్ వై వన్ ఇది కూడా 10 మైనస్ ఆఫ్ మైనస్ 3 ప్లస్ 3 హోల్ స్క్వేర్. 5 + 7 అంత ఎంత? 12 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంత వస్తుంది? 13 హోల్ స్క్వేర్. సో 12 స్క్వేర్ అంటే ఎంత? 144 ప్లస్ 13 స్క్వేర్ అంటే ఎంత? 169. ఈ సమ్ ఎంత వస్తుంది చూడాలి. 4 + 9 = 13 క్యారీ 1, 6 + 4 = 10 + 1 = 1. ఇక్కడ క్యారీ 1 వస్తుంది కాబట్టి 1 + 1 = 2 + 1 = 3. సో 313 వస్తుంది. కావాలంటే మనకి ఇక్కడ మన రఫ్ గా కూడా దీన్ని యాడ్ చేసుకొని చూసుకోవాలి, ఎందుకంటే అంత చేసి మనకి ఇక్కడనే ఆన్సర్ పోయే అవకాశాలు ఉంటాయి. 4 + 9 = 13, 4 + 6 = 10 + 1 = 11. సో 313. సో ఇవేమైతాయి? యూనిట్స్. సో ఏబి అనేది ఫైండ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు బీసీ ఫైండ్ చేద్దాం. అంటే మరి బీసీ ఫైండ్ చేస్తే మనకి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుందా? కాదు. సో అందుకేం చేద్దాం, మనం సిడి ఫైండ్ చేద్దాం. సిడి సి పాయింట్ ఏముంది? 15, 8. డి అనే పాయింట్ ఏముంది? ఏం తీసుకోవాలి మనం? 3, -5. ఓకే, సిడి ఫైండ్ చేద్దాం. ఇప్పుడు సిడి అంటే ఇక్కడ ఇది ఎక్స్ వన్ వై వన్, ఎక్స్ టూ వై టూ, అంతేనా? అంతే. ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే ఏమవుతుంది? 3 - 15, అంతేనా? రైట్, జాగ్రత్తగా అర్థం చేయాలి. ప్లస్ వై టూ మైనస్ వై వన్ అంటే -5 - 8 హోల్ స్క్వేర్. సో 3 - 15 ఏమవుతుంది? -12 హోల్ స్క్వేర్ కదా, అవునా? ఎందుకు ఇవ్వండి, 15 - 3 అంటే +12, 3 - 15 అంటే -12 హోల్ స్క్వేర్. సో ఇక్కడ కూడా 12 స్క్వేర్ కదా, సేమ్ ఆన్సర్ వస్తుందని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. రెండు సేమ్ సైన్ కాబట్టి యాడ్ చేయాలి. మైనస్ సైన్ అయినా ప్లస్ సైన్ అయినా స్క్వేర్ చేస్తే వస్తుంది పాజిటివ్. సో యా 12 స్క్వేర్ ఎంత? 144 ప్లస్ 13 స్క్వేర్ ఎంత అండి? 169. సో ఇది కూడా సేమ్ వస్తుంది కదా. సో మనకి ఏమొచ్చింది? ఏబి ఇస్ ఈక్వల్స్ టు సిడి. ఓన్లీ మనకి టూ సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయ్యాయి. నెక్స్ట్ ఇది రబ్ చేసుకొని మనం నెక్స్ట్ ఏడి బీసీ సైడ్స్ లెన్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏడి ఈక్వల్ టు బీసీ అని ప్రూవ్ చేద్దాం. ఏడి ఈక్వల్స్ టు బీసీ. సో మనం ఏ పాయింట్ డి పాయింట్ జాగ్రత్తగా రాసుకోవాలి. -7, -3. మరి డి పాయింట్ ఏమొచ్చింది? 3, -5. ఓకే, 3, -5. సో ఇప్పుడు మనం ఏడి డిస్టెన్స్ ఫైండ్ చేస్తున్నాం. ఓకే, ఎక్స్ వన్ వై వన్ దీని పేరు చెప్పండి, ఎక్స్ టూ వై టూ కదా, రైట్. సో ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ఏమొస్తుంది చెప్పండి? 3 - -7 హోల్ స్క్వేర్. ఓకే సార్, ఎప్పుడు మీరు షార్ట్ కట్ చేస్తున్నారు, కొంచెం లెంత్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే. సో ఇలా మనం దీన్ని లెంత్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. -5 - -3 హోల్ స్క్వేర్. ఓకే, దీనికి ఏమొస్తుంది చూడండి? 3 - 8 - ఏమొస్తుంది? ప్లస్ఏ కదా. సో 3 + 7 హోల్ స్క్వేర్ ప్లస్ -5 - -3 హోల్ స్క్వేర్. సో దీన్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేసి రాసుకుందాం. ఇక్కడ నుంచి మనం ఏడీని ఇక్కడ రాసేదంతా మనకి బీసీ దగ్గరికి ఇంకా పోలేదు కాబట్టి యారో మార్క్ చేసుకుందాం. 3 + 7 ఎంత అండి? 10 కదా, 10 రాసి మర్చిపోతారు, స్క్వేర్ రాయండి. -5 + 3 ఎంత? -2 హోల్ స్క్వేర్. సో 10 స్క్వేర్ ఎంత? 100 ప్లస్ 2 స్క్వేర్ ఎంత? 4. సో 104 యూనిట్స్. దీన్ని ఇంకేమైనా రాసుకోవచ్చు అంటే 2 × 52, దీన్ని ఫర్దర్ గా 2 × 26, ఇంకా ఫర్దర్ గా 2 × 13. సో ఇక్కడ ఒక మనకి 2 నంబర్స్ ఫామ్ అయినాయి కదా, ఒక పేర్ వచ్చింది కాబట్టి మనం ఇందులో నుంచి ఒక 2 బయట తీసుకెళ్లి ఈ ప్రొడక్ట్ ను మనం రూట్ లోపల రాసుకుందాం. సో టోటల్ గా 2 × 2 ఏమవుతుంది? 4 కదా. సో 4√26 యూనిట్స్ అని మనం దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఏడి వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? బీసీ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? బీసీ డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. ఓకే,
సో బి పాయింట్ రాసుకుందాం. బి పాయింట్ ఏముంది, 5, 10, సి పాయింట్ 15, 8. ఓకే, సో ఇలా కాకుండా డైరెక్ట్ గా అన్ని ఒకేసారి కూడా ఫైండ్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీస్ రాసుకున్నాం కాబట్టి అకార్డింగ్ టు దట్ ఇఫ్ యూ ఫైండ్ వెరీ ఈజీ ఫర్ అస్. సో ఎక్స్ వన్ వై వన్ దీన్ని ఏమని రాసుకోవాలి, ఎక్స్ టూ వై టూ. సో ఫార్ములా రాసుకోకుండా మనం ఫస్ట్ రాసుకుంటే చాలు, మిగతా ప్రతిసారి రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాగా లెంత్ అయిపోయినా కూడా టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ 15 - 5² ప్లస్ 8 - 10² 15 - 5 ఎంత వస్తుందండి, 10 కదా, 10² ఎంత, 100. సో డైరెక్ట్ రాసుకుందాం. ఓకే, 8 - 10 మీన్స్ -2 + 2, ఏం చేసినా ఒకటే ఆన్సర్ 4 వస్తుంది కదా. సో 104 అంటే మనం ఏం రాసుకున్నాం ఇక్కడ, సో 4√26 యూనిట్స్ రాసుకున్నాం కదా. సో ఇక్కడ ఏడి ఈక్వల్ టు కూడా బీసీ అయిపోయింది. సో ఈ కండిషన్ కూడా అయిపోయింది, అంటే ఇప్పుడు ఏం రాయట్లేదు, ఫైనల్ గా ఇవన్నీ దాని కింద రాసుకోవాలి. ఫైనల్ గా రాసుకుంటే మనకి ఈ కండిషన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇది పారలెలోగ్రామ్ అని రాసుకోవాలి. ఇప్పుడు మాత్రం మనం ఏం రాయట్లేదు. ఇది అబ్జెక్షన్. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ చేద్దామంటే ఏసీ డిస్టెన్స్ బీడి డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. నౌ వీ విల్ ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి అండ్ బి అండ్ డి. సో ఏ పాయింట్ రాసుకుందాం, ఈ పాయింట్స్ రాసుకోవడం మర్చిపోతే ఏమవుతుందో తెలుసా, మనం ఏం ఫైండ్ చేస్తున్నాం మనకే అర్థం కాదు, లాస్ట్ కి ఆన్సర్ ఏదో ఒకటి వస్తుంది. సో ఏసీ డిస్టెన్స్ అంటే ఏకి సికి మధ్యలో, ఆ పాయింట్ల మధ్యలో డిస్టెన్స్. ఇది ఎక్స్ వన్ వై వన్, ఇది ఎక్స్ టూ వై టూ. ప్రతిసారి ఎందుకు సార్ రాస్తున్నారు అనే కదా మీ క్వశ్చన్, మీరు ఒకసారి మిస్టేక్ అయిన తర్వాత తెలుస్తుంది ఇది ఎందుకు రాస్తున్నాం అనేది. 15 - ఇక్కడ ఇంకో మైనస్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా నేను ప్లస్ రాస్తున్నాను, ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ మనం చేస్తున్నాను కాబట్టి. 8 - -3 ఏమవుతుంది, 8 + 3 అవుతున్నావు కదా, రైట్. 15 + 7 ఏంటండి, 22² ప్లస్ 11² సో 22² ఎంత వస్తుంది, 22 × 22. సో ఇక్కడ చాలా సింపుల్ కాబట్టి ఇది మనం మల్టిప్లై చేద్దాం, 44 దాని కింద ఇంకొక 44 రాసుకుంటే 484. ఓకేనా, అలా డైరెక్ట్ గా చేయండి. 11² ఎంత, 121. 4 + 1 ఎంత వస్తుంది, మన ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి ఇక్కడ రాసుకుందాం, 4 + 1 = 5. 8 + 2 = 10. 1 క్యారీ ఇక్కడ, 1 + 4 = 5. 5 + 1 = 6. సో 605 యూనిట్స్ ఈ డిస్టెన్స్ ఏంటి ఇక్కడ ఈఎస్సీ. నెక్స్ట్ మనం బీడి ఫైండ్ చేద్దాం. సో బి పాయింట్ ఏంటి, బి పాయింట్ 5, 10, డి పాయింట్ 3, -5. ఓకే, తర్వాత ఏం చేయాలి, ఎక్స్ వన్ వై వన్, ఎక్స్ టూ వై టూ రాసుకోవాలి. తర్వాత ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ కదా చేయాల్సిందంటే 3 - 5. ఇక్కడ సెకండ్ మైనస్ లేదు కాబట్టి డైరెక్ట్ గా రాసుకుంటున్నాం, ప్లస్ అని రాయట్లేదు. ఓకేనా, ఎందుకు రాయట్లేదు అని మీకు డౌట్ రావచ్చు. వై టూ రాసినాం, తర్వాత మైనస్ వై వన్ కి పాజిటివ్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా రాసుకోవచ్చు, నెగిటివ్ ఉంటుంది ప్లస్ అవుతుంది బికమ్. ఓకే, సో నెక్స్ట్ ఏమవుతుంది చూద్దాం, 3 - 5 ఆన్సర్ హౌ మచ్, 2. వాట్ 2 - 2 వోల్ స్క్వేర్ అదంతా ఇంకా ఇక్కడ రాసుకోండి. -5 - 10 బోత్ ఆర్ సేమ్ సైన్, యాడ్. సో -15 హోల్ స్క్వేర్ కదా వచ్చేది, సో జాగ్రత్తగా తెలియండి, 2² అంట 4 ప్లస్ 15² 225. ఆన్సర్ ఎంత వస్తుంది, 229 యూనిట్స్. సో ఇది ఎలా వచ్చింది, ఏసీ బీడి ఈక్వల్ గా ఉన్నాయా, మరి లేవు. సో ఇక్కడ మనకు అన్ని కండిషన్స్ కూడా ప్రూవ్ చేసినాం, మనకేమొచ్చింది ఏబి ఇజ్ ఈక్వల్స్ టు సిడి వచ్చింది, అండ్ ఏడి ఇజ్ ఈక్వల్స్ టు బీసీ వచ్చింది, ఇంకా ఏసీ నాట్ ఈక్వల్ టు బీడి కూడా వచ్చింది కదా. ఇంకా రాసుకోవచ్చు, అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ సిన్స్ ఇట్ ఈస్ ఎ పారలెలోగ్రామ్. సో అలా రాసుకోవచ్చు. ఓకేనా, సో గివెన్ పాయింట్స్ ఫార్మ్ ఏ పారలెలోగ్రామ్ అని మనం సింపుల్ గా రాసుకోవచ్చు. ఇలా కాకుండా
మీకు ఏమైనా వేరే మెథడ్ తెలిస్తే అంటే మీ ఓన్ వర్డ్స్ వేరేలా ఉంటే అలా కూడా రాసుకోవచ్చు. ఎయిత్ క్వశ్చన్, దిస్ ఈస్ సిమిలర్ లైక్ సెవెంత్ క్వశ్చన్, బట్ హియర్ దే పారలగ్రామ్ ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. హియర్ ఇన్ రాంబస్ అండ్ స్క్వేర్, రాంబస్ కి స్క్వేర్ కి ఒకటే డిఫరెన్స్, డయాగ్నల్స్ ఈక్వల్ గా ఉంటాయి స్క్వేర్ లో, రాంబస్ లో నాట్ ఈక్వల్ గా ఉంటాయి. సో ఇక్కడ స్క్వేర్ కి రాంబస్ కి ఒక చిన్న డిఫరెన్స్, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ముందుగా ఒక రాంబస్ డ్రా చేసుకుందాం, దీన్ని ఏబిసిడి అని నేమింగ్ ఇద్దాం. తర్వాత మనం ఏం ప్రూవ్ చేయాలి, ఏబిఈక్వల్స్ టు బిసి ఈక్వల్స్ టు సిడిఈక్వల్స్ టు డి అని ప్రూవ్ చేయాలి. ఇంకా ఏసి నాట్ ఈక్వల్ టు బిడి. ఓకే, రాంబస్ స్క్వేర్ కి రాంబస్ కొంచెం బెండ్ అయి ఉంటుంది, ఈవెన్ సైడ్స్ ఈక్వల్ ఆల్సో, దట్స్ వై డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో అదొకటే డిఫరెన్స్ ఇది మనకు. తర్వాత ఏరియా ఆఫ్ రాంబస్ అన్నాడు కదా, దానికి ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా రాసుకోవాలి, ఆఫ్ ఇంటూ D1 ఇంటూ D2 అంటే డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2. డయాగ్నల్ 1 అంటే ఏసి, డయాగ్నల్ 2 అంటే బిడి. సో లెన్స్ ఫైండ్ చేస్తాం కదా, ఆ తర్వాత అది ఫైండ్ చేసుకుంటాం. సో అది ఆ సైడ్కి రాసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మనం సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. లెట్ ఏ పాయింట్ రాసుకోవాలి జాగ్రత్తగా, -4, -7. సో ముందుగా మనకి ఫిగర్ డ్రా చేసుకున్నాం కదా, దీనికి ఆర్డర్ లో రాసుకుందాం. బి పాయింట్ ఏమి ఇచ్చాడు, -1, -2, ఆర్డర్ లో తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఏ తీసుకొని ఇంకొక పాయింట్ తీసి ఇక్కడ అక్కడక్కడ రాయకూడదు. ఓకేనా, నెక్స్ట్ సి పాయింట్ ఏమి ఇచ్చాడు, 8, 5. డి పాయింట్ 5, -4. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఏ తీసుకుందాం, బి తీసుకోవాలి, -1, -2. సి ఈజ్ ఈక్వల్స్ టు 8, 5. డి ఈజ్ ఈక్వల్స్ టు 5, -4. సో ఇంకా మనం ఇంత లెంత్ ప్రాసెస్ కాకుండా డైరెక్ట్ గా సింగిల్ స్టెప్ లో ఆన్సర్ ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఏబి, ఏబి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏబి, ఇక్కడ పాయింట్స్ ఏం రాసుకోవట్లేదు. ఓకేనా, ఆల్రెడీ మీరు ఎలా చేయాలో నేర్చేసుకున్నారు కదా, 7 ప్రాబ్లమ్స్ చేసుకున్నాం. ఇప్పుడు మనం షార్ట్ కట్ యూజ్ చేద్దాం, ఇది x2 అవుతుంది, ఇది x1 అవుతుంది. సో x2 - x1, సో ఆల్రెడీ దీనికి మైనస్ ఉంది కాబట్టి ఏమైతుంది, ప్లస్ అవుతుంది. ఓకేనా, ప్లస్ y2 - y1 అంటే ఏమవుతుంది, 2 + 7 2. ఓకేనా, అర్థమవుతుందా, -1 + 4 ఏమవుతుంది, 3 2, ప్లస్ 2 + 7 అంటే 9 2, 3 2 అంత 9 ప్లస్ ఇక్కడ 81. సో 9 + 81 ఆన్సర్ ఎంత వస్తుంది, √90 units. సో ఏబి లెంత్ ఫైండ్ అయిపోయింది. ఇప్పుడు మనం బీసీ లెంత్ ఫైండ్ చేసుకోవాలి. ఓకేనా, బీసీ లెంత్ ఫైండ్ చేద్దాం. ఇది x1 y1, ఇది x2 y2 అనుకోవాలి, ఇప్పుడు అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, ముందే పెన్సిల్తో రాసుకోండి, తర్వాత రబ్ చేసుకొని మళ్ళీ వీటిని x1 y1 x2 y2 అలా రాసుకోవచ్చు. x2 - x1 అంటే 8 - -1 ప్లస్ 1 కదా, ప్లస్ 5 - 2 2. సో చూడండి, ఇక్కడ మనకి అన్ని సిమిలర్ గా వస్తాయి ఆన్సర్స్. ఇది 9 2 కదా, ఈ పక్క నుండి ఏమొస్తుంది, 3 2 వస్తుంది, 5 - 2 3 కాబట్టి. సో 9 2 అంటే 81, 3 2 అంటే అంత 9. సో లాస్ట్ కి ఏమొస్తుంది, √90. ఓకే, నెక్స్ట్ సిడి ఫైన్ చేద్దాం. అంటే సి పాయింట్ x1 y1, దీన్ని x2 y2 అనుకోవాలి. 5 - 8 2 అంతే కదా, x2 - x1 2 ప్లస్ -4 - 5 2 -4 - 5 2 అంతేనా, 5 - 8 అయినా, 8 - 5 అయినా, +3 అయినా, -3 అయినా 2 9. సో మనకేమొస్తుంది, 3 2 అనేది ఆన్సర్ వస్తుంది. ఏం 3 2 అంటే -3 2, రాసుకోవడం మాత్రం -3 2 రాస్తాం, ఇక్కడ స్క్వేర్ చేసిన తర్వాత మాత్రం 9 వస్తుంది. ప్లస్ -4 - 5 సేమ్ సైన్ యాడ్, -9 2. సో -3 2 అంటే 9, 9 2 అంటే 81. సో టోటల్ గా వస్తుంది
90 యూనిట్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం సిడి అయిపోయిన తర్వాత ఏం ఫైండ్ చేయాలి, డిఏ ఫైండ్ చేయాలి. డిఏ దీని ఎక్స్ వన్ వై వన్, దీని ఎక్స్ టూ వై టూ మనం ఎలా అనుకున్నా వస్తుంది, ఎందుకంటే డిఫరెన్స్ స్క్వేర్ చేస్తాం కదా మనం, అందుకని. మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్, మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్, దీని ఎక్స్ వన్ దీని వై వన్ అనుకున్నా, దీని ఎక్స్ వన్ వై వన్ దీని ఎక్స్ టూ వై టూ అనుకున్నా చేంజ్ ఏమి ఉండదు, ఆన్సర్ సేమ్ వస్తుంది. మైనస్ సెవెన్ మైనస్ హాఫ్ మైనస్ ఫోర్ ఏమొస్తుంది, మైనస్ సెవెన్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్. సో ఎక్కడ చూసినా త్రీ స్క్వేర్ నైన్ స్క్వేర్ లాగానే వస్తాయి ఆన్సర్లు. ఇది మైనస్ నైన్ హోల్ స్క్వేర్, సేమ్ సైన్ కాబట్టి యాడ్ చేసినాం. ఓకే, ఇక్కడ డిఫరెంట్ సైన్ కాబట్టి ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేసి ఏది ఎక్కువ ఉంటే దాని సైన్ రాసుకోవాలి. నెగిటివ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ సైన్ రాసుకుందాం. నైన్ స్క్వేర్ ఎంత వస్తుంది, ఎయిటీ వన్, ప్లస్ త్రీ స్క్వేర్ ఎంత అండి, నైన్. సో ఇప్పుడు కూడా మనకి ఏమొచ్చింది, నైన్టీ వచ్చింది. ఓకే, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది, ఏసి అంటే ఏకి సికి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఏసి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి అంటే ఇక్కడ కొంచెం గుర్తుండేలాగా లైన్ డ్రా చేసుకుంటే మనకి ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ చేసుకుందామని కొంచెం అర్థం అవుతుంది. మైనస్ ఫోర్ మైనస్ ఎయిట్ హోల్ స్క్వేర్. ఓకే, మనం ఎలా అయినా డిఫరెన్స్ చేయొచ్చు, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ కాకుండా ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది, మైనస్ సెవెన్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్. ఓకే, సో రెండు కూడా ట్వెల్వ్ వస్తున్నాయి కదా చూడండి, మైనస్ ట్వెల్వ్ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ట్వెల్వ్ హోల్ స్క్వేర్. సో 144 ప్లస్ 144, సో ఎంత వస్తుందండి ఇక్కడ, 288 యూనిట్స్. ఇప్పుడు ఏసీ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, బీడీ కదా మనం ఫైండ్ చేసేది, ఇంకో డయాగ్నల్. ఓకేనా, సో ఇంకొక డయాగ్నల్ మనం బీడీ ఫైండ్ చేద్దాం. బీడీ కూడా ఈక్వల్ వస్తుందా కాదా చూద్దాం. బీడీ, సో ఇప్పుడు ఏసీ లైన్ డ్రాప్ చేద్దాం, బీకి డీకి ఒక లైన్ డ్రా చేసుకుందాం. మైనస్ వన్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ అంతేనా, మైనస్ వన్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ టూ మైనస్ హాఫ్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్. ఓకేనా, అంటే ప్లస్ ఫోర్ అవుతుంది కదా. ఓకే, ఇక్కడ మైనస్ సిక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది, ఇదేమవుతుంది ప్లస్ సిక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ డయాగ్నల్స్ ఈక్వల్గా రావట్లేదు. ఓకే, మీకు అర్థం అవుతుందా, సిక్స్ స్క్వేర్, సో 36 ప్లస్ 36 అంతే కదా వచ్చేది, అంతే ఆన్సర్ ఎంత వస్తుంది, రూట్ 72. ఇప్పుడు మనం ఏరియా ఫైండ్ చేద్దాం, ఏరియా ఆఫ్ రాంబస్. ఇక్కడ మనం ఏసీ లెంత్ బీసీ బీడీ లెంత్ ఏం చేసాం, ఆ రూట్ అలాగే ఉంచేసుకున్నాం, మనం దీన్ని కన్వర్ట్ చేయలేదు, డైరెక్ట్ గా అట్లాగే రాసుకోవచ్చు, హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ. సో హాఫ్ ఇంటూ డి వన్ అంటే ఏంటి, ఇక్కడ ఏసీ అనుకోవచ్చు బీడీ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు, ఏసీ ఇంటూ బీడి. సో హాఫ్ ఇంటూ ఏసీ లెంత్ ఎంత, రూట్ 288 ఇంటూ రూట్ 72. రూట్ ఏ ఇంటూ రూట్ బీ ఈక్వల్ టు రూట్ ఏబి, ఇట్లా ప్రొడక్ట్ రాసుకున్నాం కదా. సో దీన్ని మనం సింప్లిఫై చేద్దాం, ఏమో రాసుకోవచ్చు, ఫోర్ ఇంటూ 72 మనకి ఏమవుతుంది, 288 అవుతుంది. అలా ఎందుకు రాసుకోవాలంటే మనం ప్రైమ్ ఫైన్ ట్రై చేస్తే పెద్దగా బాగా లెంత్ అవుతుందని ఇలా షార్ట్ కట్ లో చేసుకుంటున్నాం. ఓకేనా, హాఫ్ ఇంటూ ఇక్కడ ఫోర్ అంటే ఏమో రాసుకోవచ్చు, టూ స్క్వేర్ ఇంటూ 72 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఇండివిజువల్ గా స్క్వేర్ రూట్ మనం తీసుకుంటే ఇంటూ రాసుకోవచ్చు ఇట్లా. సో దీనికి స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఓకే, సో మనకి ఏం మిగులుతుంది ఇక్కడ, 1/2 ఇంటూ 2 ఇంటూ 72 అనేది మిగిలిన నంబర్. ఇప్పుడు 1/2 ఇంటూ 2 ఏమవుతుంది, క్యాన్సిల్ చేస్తే 1 కదా. సో ఫైనల్ గా ఏమొస్తుంది మనకి, 72 స్క్వేర్ యూనిట్స్. ఇంతమంది డిస్టెన్స్ మనం కంపల్సరీ యూనిట్స్ లో రాసుకోవాలి, ఏరియా మాత్రం స్క్వేర్ యూనిట్స్ లో రాసుకోవాలి. ఓకేనా, సో మనకి ఫైనల్ గా ఏరియా ఆఫ్ రాంబస్ ఏం రాసుకోవచ్చు, 72 స్క్వేర్ యూనిట్స్. హియర్ వాట్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఇస్ ద ఫార్ముడ్, దట్ ఈస్ ద క్వశ్చన్. అంటే మనం ఏం ఫైండ్ చేయాలి ఇక్కడ, వీటిని ఏబిసిడి అని వరుసగా అనుకుని ఏబి బిసి సిడి డిఏ ఏసీ బిడి
సిక్స్ టైమ్స్ డిఫరెన్స్ అంటే డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ వీటిని ఏమనుకోవాలి, లెట్ మనం ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు -1, -2, బి ఈజ్ ఈక్వల్స్ టు 1, 0, సి ఈజ్ ఈక్వల్స్ టు -1, 2, డి ఈజ్ ఈక్వల్స్ టు -3, 0. మనం ముందుగా ఏబి డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. ఓకే, ఏబి డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. అంటే ఇక్కడ -X1 కదా, 1 -(-1) ఏమవుతుంది, +1 whole square, 0 -(-2) +2. ఓకేనా, 0 + 2 whole square. సో ఇలా కంటిన్యూ చేస్తే 1 + 1 whole square ఎంత వస్తుంది, 4 కదా, 4. దీనికి కూడా ఎంత వస్తుంది, 2 square, 2 + 0 = 2 whole square, 4 కదా. సో మనకి వచ్చేస్తుంది √8 units వచ్చేసింది. దీన్ని ఇంకా ఫర్దర్ గా 2√2 అని కూడా రాసుకోవచ్చు, మనకి రాసుకోకుండా కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ డిసి, ఎందుకంటే ఇవి చాలా పెద్ద క్వశ్చన్స్ కాబట్టి మనకి డైరెక్ట్ గా యూనిట్స్ స్మాల్ యూనిట్స్ లో రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు అప్పుడప్పుడు. సో చిన్న క్వశ్చన్ అయితే కంపల్సరీగా మెన్షన్ చేయాలి. బిసి అంటే బికి సికి మధ్యలో చూసుకోవాలి. -X1, 1 -(-1) ఇక్కడ నుంచి వస్తే, ఇక్కడ నుంచి వస్తే -1 -1 whole square, -X1 అలా అనుకోవచ్చు, లేకుంటే -X2 ఎట్లా చేసినా 1 -(-1) + 1, 2 ఏ వస్తుంది ఆన్సర్. ఓకేనా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 2 - 0 whole square. సో మనకు అన్ని ఆన్సర్లు ఒకటే వస్తాయని మనకు అర్థమైపోతుంది కదా, ఏబిబిసి సేమ్ వస్తుంది. చూడండి, 1 -(-1) whole square అంటే ఎంత వస్తుంది, -2 whole square, అంతే కదా, -2 whole square, ప్లస్ ఇది ఎంత వస్తుంది, 2 whole square. సో 4 + 4 కదా వచ్చేది. సో ఇక్కడ డైరెక్ట్ గా మనం √8 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ సికి డికి డిస్టెన్స్ ఫైండ్ చేస్తున్నాం మధ్యలో. సికి డికి డిస్టెన్స్ ఫైండ్ చేస్తున్నాం అంటే సిడి పక్క పక్కన ఉన్నాయి, పెద్దగా ఇబ్బంది లేదు. -3 -(-1) ఏమవుతుంది, +1 అవుతుంది. ఓకేనా, -3 -(-1). సో ఇలా మనకు ఆన్సర్ ఉంది. దీన్ని -(-) + 1 డైరెక్ట్ గా రాసుకుంటున్నాం మనం. ఓకే, నెక్స్ట్ 0 - 2 whole square. సో -3 + 1 అంటే ఏమొస్తుంది, -2 whole square కదా వచ్చేది, ప్లస్ 0 - 2 whole square అంటే -2 square or -2 square, బోత్ విల్ గివ్ సేమ్ ఆన్సర్. సో 4 + 4 = 8 units. నెక్స్ట్ మనం డిఏ ఫైండ్ చేద్దాం. డి కింద ఉంది, మరి డిఏ ఏమో పైన ఉంది, అది కూడా కొంచెం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటే అయిపోతుంది. -3 - -1 అంటే సేమ్ దీనిలాగానే వస్తుంది కదా, చూడండి, -3 + 1 whole square, ప్లస్ 0 - (-2) అంటే 0 + 2 whole square. సో దీనికి ఏమొచ్చింది ఆన్సర్, దీనికి కూడా అదే వస్తుంది. చూడండి, -3 + 1 - 2 whole square, ప్లస్ 0 + 2 whole square, 2 square. సో 2 square + 2 square అంటే -2 square + -2 square, ఎలా ఉన్నా 4 వస్తుంది ఆన్సర్, 4 + 4 = 8. సో ఆల్ సైడ్స్ ఈక్వల్ గా వచ్చినాయి కాబట్టి ఇది రాంబస్ గాని స్క్వేర్ గాని అయ్యే అవకాశం ఉంది. మరి రాంబస్ కావాలంటే డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ కావాలి, స్క్వేర్ కావాలంటే డయాగ్నల్స్ ఈక్వల్ కావాలి. ఇప్పుడు ఇంకొకటి మనం ACBD అట్లా ఫైండ్ చేద్దాం. ఇది ఎట్లా ఫైండ్ చేయాలి అర్థం కాకుండా మీరు ఏం చేయాలంటే ఒక బొమ్మ డ్రా చేసుకొని దీనికి ABCD అని పేరు రాసుకోవాలి. ఇప్పుడు మనం డయాగ్నల్ ఫైండ్ చేయాలి కాబట్టి ఏసి డిస్టెన్స్ ఫైండ్ చేయాలని అర్థం చేసుకోవాలి అక్కడ నుంచి. ఓకేనా, ఇంకా అర్థం కాకుంటే అక్కడ ఫిగర్ చూసి అర్థం చేసుకోండి. ఏసి పక్క పక్కనే ఉన్నాయి కదా, -1 - -1. సో ఏమవుతుంది, -1 + 1 అవుతుంది కదా, -2 - -2 whole square. సో X1 - X2 whole square or X2 - X1 whole square, ఎలా చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఇది 0 కదా, 0 square అంటే 0 + -4 whole square, అంతేనా, -4 whole square. అంటే ఇక్కడ 16 కదా, అంటే మళ్ళీ 4 square వచ్చేది. సో యూ కెన్ రైట్
4 units. Okay, is AP. Next change yari. BD find yari. BD would inko ka diagonal gada. So, ipadu ma BD find yata. BD paka paka yon na yon di. Paina kinda. So, minus 3, minus 1 whole square. Ala das ko chu. 1 minus of minus 3 whole square. And 1 plus 3 whole square. Ela chu na 4 as an answer. 4 square. And 16. So, 1 minus of minus 3 whole square and 1 plus 3 whole square plus 0 minus 0 whole square. So 0 square. అలాగే మనం ఫార్ములా ప్రకారం రాసుకోవాలంటే 0 minus 0 whole square రాసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ లో దీన్ని రిడ్యూస్ చేద్దాం. సో ఇది ఏమొస్తుంది 4 square plus 0. సో 4 square అంటే ఎంత? ప్లస్ 0. 0 అనే కదా, 0 అనేది ఇక్కడ ఇన్వాలిడ్ కదా, అందుకే మనకి 4 స్క్వేర్ ఎంత వస్తుంది? ఆన్సర్ 4 యూనిట్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఎలాంటి క్వాడ్రిలేటరల్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తుంటుంది. ఆల్ సైడ్స్ ఈక్వల్ వచ్చినాయి కాబట్టి రాంబస్ కానీ స్క్వేర్ కానీ. మరి డయాగ్నల్స్ కూడా ఈక్వల్ వచ్చినాయి కదా, మరి రాంబస్ అవుతుందా? కాదు, స్క్వేర్ అవుతుంది. ఇక్కడ రాసుకోవాలి AB is equals to BC is equals to CD is equals to DA and AC is equals to BD. So given points can form, okay, given points can form a square and రాసుకోవచ్చు కదా. సో అలా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇందులో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ లో మనం పాయింట్స్ ఏ అనుకుందాం, బి సిడి అట్లా ఒక్కొక్క దాన్ని వరుసగా అనుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు 3, 1, సి ఈజ్ ఈక్వల్స్ టు 1, -3. ఓకే, నెక్స్ట్ డి ఏమనుకుందాం, లాస్ట్ పాయింట్ -5, 1. సో ఇక్కడ మనం ఏబి బిసి సిడి డిఏ ఏసి బిడి ఇక్కడ 6 టైమ్స్ మనం డిస్టెన్స్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ముందుగా మనం ఏబి డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. ఏబి డిస్టెన్స్ 3 - 3 ఏమవుతుంది? 3 + 3 కదా. సో 3 + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 5 హోల్ స్క్వేర్ అంతేనా? అంతే, రైట్. నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి. 3 + 3 అంటే 6 హోల్ స్క్వేర్ 36 ప్లస్ 1 - 5 హోల్ స్క్వేర్ -4 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది? 16 వస్తుంది. సో 36 + 16 ఎంత వస్తుంది? 52 కదా. సో ఏబి డిస్టెన్స్ √52. నెక్స్ట్ మనం బిసి డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం ఒకసారి. బిసి డిస్టెన్స్ అంటే 3 - 1 హోల్ స్క్వేర్ x1 - x2 చేయొచ్చు, x2 - x1 కూడా చేయొచ్చు. ఇక్కడ 1 - -3 అవుతుంది, 1 + 3 అవుతుంది. ఓకే, 3 - 1 ఎంత? 2 హోల్ స్క్వేర్ 4 ప్లస్ 1 + 3 4 హోల్ స్క్వేర్ 16. సో √20 యూనిట్స్. ఓకే, నెక్స్ట్ బిసి తర్వాత సిడి కదా ఉండేది. సో సిడి ఫైన్ చేద్దాం జాగ్రత్తగా. సిడి పక్క పక్కన ఉండండి, 1 - -5 1 + 5 హోల్ స్క్వేర్. మనం x2 - x1 చేసినా కూడా -5 - 1 హోల్ స్క్వేర్ -6 హోల్ స్క్వేర్ అట్లా కూడా రాసుకోవచ్చు. -3 - 1 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది? 6 కదా, హోల్ స్క్వేర్ ఎంత? 36 ప్లస్ 4 స్క్వేర్ కదా, ఎంత వస్తుంది? 16. సో ఇది √52 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటిది? ఇక్కడ డిఏ డిఏ ఫైండ్ చేద్దాం. డిఏ అంటే డి ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది. ఓకే, డి -5 ఇక్కడ x2 ఉంది, ఇక్కడ x1 ఉంది, -5 - -3. సో -5 + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 5 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 5 - 3 అన్నా -5 - 3 ప్లస్ 3 అన్నా -2 వస్తుందా? ఒకసారి -2 ఒకసారి +2 వస్తుంది.
సో ఎలా వచ్చిన ఆన్సర్ వస్తుంది మనకి ఫోర్ వస్తుంది. ఓకే, వన్ మైనస్ ఫోర్ ఆర్ వన్ మైనస్ ఫైవ్ గివెన్, వన్ మైనస్ ఫైవ్ గివెన్, వన్ మైనస్ ఫైవ్ ఆన్సర్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ 16. సో 4 ప్లస్ 16 ఎంత? 20. సో 20 ఇది ఏరియా కాదు కదా, ఓన్లీ డిస్టెన్స్ కాబట్టి డైరెక్ట్ గా యూనిట్స్ రాసుకుందాం. ఇప్పుడు ఫోర్ సైడ్స్ డిస్టెన్సెస్ అయిపోయినాయి, ఇంకేం రాసుకోవచ్చు? ఏసీ బీడి కూడా ఫైండ్ చేయాలి కదా మనం. ఏసీ బీడి ఫైండ్ చేస్తేనే మనకు అది ఏ క్వాడ్రిలేటరల్ మరి రాంబస్ స్క్వేరా పారలలోగ్రామా అనేది ప్రూవ్ అవుతుంది. ఏసీ ఫైన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉందాం ఒకసారి. ఏసీ పైన కింద ఉన్నాయి చూడండి, వన్ మైనస్ ఆఫ్ మైనస్ త్రీ అట్లా చేయొచ్చు, మైనస్ త్రీ మైనస్ వన్ అట్లా కూడా చేయొచ్చు. అట్లా చేసినా ఒక టైమ్స్ వస్తుంది. ఫైవ్ మైనస్ ఆఫ్ మైనస్ త్రీ అంటే ఫైవ్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్, మైనస్ త్రీ మైనస్ వన్ ఎంత? మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ 16, ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ హోల్ స్క్వేర్ 64. సో మొత్తం ఏమొస్తుంది? రూట్ 80 యూనిట్స్ వస్తుంది. నెక్స్ట్ బీడీ. సో బీడీ కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఓకే, బీడీ చేస్తున్నాం. ఓకే, బీడీ ఎలా? బీడీ పైన ఒకటి కింద ఉంది చూడండి, త్రీ మైనస్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఏమొస్తుంది? త్రీ ప్లస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే వన్ మైనస్ వన్ ఏమొస్తుంది? జీరో కదా. సో త్రీ ప్లస్ ఫైవ్ ఎంత? సిక్స్ ఎయిట్. ఎయిట్ స్క్వేర్ ఎంత వస్తుంది? 64 ప్లస్ జీరో. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 64. సో 64 కి రూట్ పాజిబుల్ అవుతుందా? ఎయిట్ స్క్వేర్ రాసుకొని స్క్వేర్ రూట్ స్క్వేర్ కట్ చేసుకోవచ్చు కదా. సో అట్లా మనకి ఎయిట్ యూనిట్స్ రాసుకోవచ్చు కదా. ఇది ఎలా ఉంది? ఏబి ఇస్ ఈక్వల్స్ టు సిడి అన్న, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయా లేవా? అవును. ఇంకా బీసీ ఈక్వల్స్ టు డిఏ లా ఉందా లేదా? బీసీ ఈక్వల్ డిఏ. సో ఇవి కూడా ఈక్వల్ గా ఉన్నాయి. సో మనం ఇక్కడ రాసుకోవచ్చు ఏబి ఇస్ ఈక్వల్స్ టు సిడి అండ్ ఇంకా బీసీ ఇస్ ఈక్వల్స్ టు ఏడి, అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఓకే, మరి డయాగ్నల్ ఈక్వల్ ఉన్నాయా చూద్దాం. ఏసీ బీడీలు ఈక్వల్ గా లేవు. ఏసీ నాట్ ఈక్వల్ టు బిడి. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే రెక్టాంగిల్ కావచ్చు, పారలలోగ్రామ్ కావచ్చు. మరి డయాగ్నల్స్ ఈక్వల్ గా ఉంటే రెక్టాంగిల్ అవుతుంది, నాట్ ఈక్వల్ గా ఉంటే ఏమవుతుంది? పారలలోగ్రామ్ అవుతుంది. సో గివెన్ పాయింట్స్ కెన్ ఫార్మ్ ఏ పారలలోగ్రామ్. నౌ వి విల్ సీ ద థర్డ్ క్వశ్చన్. లెట్ ఏ కామా బి కామా సి కామా డి. సో ముందే పాయింట్స్ అనేది కంపల్సరీగా రాసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏబి డిస్టెన్స్ ఫైండ్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఫార్ములా బేస్ అని గుర్తుపెట్టుకుని చేయాలి. ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ అంటే సెవెన్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్. మీకు అలా నచ్చకుండా ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ కూడా వేసుకోవచ్చు, ఫార్ములా రివర్స్ వేసినా కూడా ఆన్సర్ సేమ్ వస్తుంది. నెక్స్ట్ సిక్స్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్. ఇంకా సెవెన్ మైనస్ ఫోర్ అంటే ఎంత? త్రీ స్క్వేర్ ప్లస్ సిక్స్ మైనస్ ఫైవ్ వన్ స్క్వేర్. సో త్రీ స్క్వేర్ ఎంత అండి? నైన్ ప్లస్ వన్ టెన్ కదా వచ్చేది. సో రూట్ టెన్ యూనిట్స్ ఇవి కంప్లీటెడ్. నెక్స్ట్ బీసీ. సో ఒకేసారి మనం రూట్ డ్రా చేసుకుంటే మనకు అన్ని పాజిబుల్ గా తొందరగా చేసుకోవచ్చు. ఇక్కడ సెవెన్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ చేసుకుందాం. సిక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్, ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ కూడా చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఫోర్ మైనస్ సెవెన్ చేసినా కూడా ఆన్సర్ అదే వస్తుంది, చేంజ్ ఏం రాదు. సో ఇది ఏం? త్రీ స్క్వేర్ ప్లస్ ఇది కూడా త్రీ స్క్వేర్, నైన్ ప్లస్ నైన్ ఎంత వస్తుంది? 18 యూనిట్స్. నెక్స్ట్ సిడి. సిడి అంటే సికి డికి డిస్టెన్స్. ఫోర్ మైనస్ వన్ హోల్ స్క్వేర్, ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్. ఆ మెథడ్ లో చేస్తున్నాం మనం, ఎలా చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఓకే, ఫోర్ మైనస్ వన్ అంటే ఎంత? త్రీ స్క్వేర్ ప్లస్ త్రీ మైనస్ టూ అంటే వన్ స్క్వేర్. త్రీ స్క్వేర్ నైన్ ప్లస్ వన్ ఎంత వస్తుంది? రూట్ టెన్
సో ఇవి కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ వస్తున్నాయి. అంటే పారలలోగ్రామ్ కావచ్చు లేకుంటే రాంబస్ కావచ్చు. ఓకే డయాగ్నల్స్ ఈక్వల్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు డిఏ ఫైన్ చేద్దాం. ఓకే డిఏ అంటే డికి ఏకి డిస్టెన్స్ 4 - 1 హోల్ స్క్వేర్. సో దీనిలాగే వస్తుంది చూడండి, 5 - 2 హోల్ స్క్వేర్. 4 - 1 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 3 స్క్వేర్. అంటే ఎంత వస్తుంది? 9. సో ఇప్పుడే రాయొద్దు, 5 - 2 హోల్ స్క్వేర్ అంటే ఇది కూడా 3 స్క్వేర్. సో 9 + 9 √18 యూనిట్స్. సో ఏబిజిక్వల్స్ ఏం వచ్చింది? సిడి వచ్చింది. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయినాయి. ఇప్పుడు మనం డయాగ్నల్స్ ఏసీబీడి చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే సో ఏసీ చెక్ చేస్తున్నా. ఏసీ అంటే 4 - 4 = 0 అంటే కదా, 0 హోల్ స్క్వేర్ + 5 - 3 హోల్ స్క్వేర్. సో 5 - 3 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 2 స్క్వేర్. స్క్వేర్ రూట్ కట్ మనకి ఏమొస్తుంది? 2 యూనిట్స్ అనేది ఆన్సర్. ఏసీ కంప్లీటెడ్. నెక్స్ట్ వాట్? బిడి. సో బిడి చేయాలి. ఇప్పుడు బికి డికి డిస్టెన్స్ ఈ పైన కింద ఉన్నాయి చూడండి, 7 - 1 హోల్ స్క్వేర్ అంతే కదా, +6 - 2 హోల్ స్క్వేర్. 7 - 1 హోల్ స్క్వేర్ అంటే ఎంత అంటే 6 కదా, హోల్ స్క్వేర్ +4 స్క్వేర్. సో 6 స్క్వేర్ ఎంత? 36 +4 స్క్వేర్ 16 √52 యూనిట్స్. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి అంటే రాంబస్ అవుతుందా? మరి కాదు. రాంబస్ అండ్ స్క్వేర్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతున్నాయి అంటే పారలలోగ్రామ్ కావచ్చు రెక్టాంగిల్ కావచ్చు. రెక్టాంగిల్ లో డయాగ్నల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి, కానీ ఇక్కడ ఈక్వల్ గా లేవు కాబట్టి ఇది కంపల్సరీగా పారలలోగ్రామ్ అవుతుంది అన్నమాట. ఓకే సో ఏబి ఇజ్ ఈక్వల్స్ టు సిడి వచ్చేసింది కదా, ఏబి ఈక్వల్స్ టు సిడి. అందుకని మనం ముందే ఫిగర్ డ్రా చేసుకుంటే ఇవి చూసుకొని మనం నేమ్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ బిసి ఇజ్ ఈక్వల్స్ టు ఏడి వచ్చేసింది కదా, ఏడి ఆర్ డిఏ సేమ్ ఎలా రాసినా కూడా ఒకటే లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ ఏసి నాట్ ఈక్వల్స్ టు బిడి. సో గివెన్ పాయింట్స్ ఫ్రమ్ ఏ పారలలోగ్రామ్. 10th క్వశ్చన్, ఫైండ్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో ఒక ఎక్స్ యాక్సిస్ పైన పాయింట్ ఉందంటే మనకి వై కోఆర్డినేట్ ఏమవుతుంది? కంపల్సరీగా 0 అవుతుంది, రైట్? విచ్ ఈస్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ దీస్ 2 పాయింట్స్. సో మనం ఒక యాక్సిస్ అనేది డ్రా చేసుకుందాం. కోఆర్డినేట్ యాక్సిస్ డ్రా చేసుకుని అందులో ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ పైన ఉందంట, అంటే ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు అంతే కదా. సో ఇది ఏమనుకుందాం మనం, k, 0 అనుకుందాం. పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అనేది కాబట్టి కంపల్సరీగా ఎక్స్ కోఆర్డినేట్ ఏదో ఒక పాయింట్ అయితే ఉంటుంది, వై కోఆర్డినేట్ మాత్రం కంపల్సరీగా 0 ఉంటుంది. సో మనం ఎక్స్ కోఆర్డినేట్ కే అనుకున్నాం, ఎక్స్ కూడా అనుకోవచ్చు. ఓకే సో నెక్స్ట్ ఏం చేయాలి? విచ్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ దిస్ అండ్ దిస్. అంటే వీటిని ఏమనుకుందాం, లెట్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు 2, -5 అని, బి ఇజ్ ఈక్వల్స్ టు -2, -9 అని. ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ పి అనుకుందాం, k, 0. సో మనకి ఈ పాయింట్ పేరు ఏమనుకుందాం? పి అనుకుందాం. 2, -5 అండ్ -2, 9. 2, -5 ఎక్కడ ఉంటుంది క్వాడ్రంట్ లో? 2, -5 ఇక్కడే కదా, 2, -5 అంటే దీన్ని పిఏ అనుకుందాం. నెక్స్ట్ -2, 9. -2 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. 9 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో ఎక్స్ యాక్సిస్ పైన నెగటివ్, వై యాక్సిస్ పైన పాజిటివ్. సో ఇక్కడ -2, 9. సో ఇవి ఒక 2 పాయింట్స్ ఇచ్చా అనుకుందాం. దీని పేరు ఏమనుకున్నాం మనం?
బి అనుకున్నాం కదా. సో ఇక్కడ కండిషన్ ఏంది, విచ్ ఇస్ ఈక్విడిస్టెంట్, వాట్ ఈస్ ఈక్విడిస్టెంట్. సో మనకి చూడడానికి మాత్రం ఇలా మనం డిఫరెంట్ గా డ్రా చేసాం, కానీ ఈ డిస్టెన్స్ ఎలా ఉందంట, ఈక్వల్ గా ఉందంట. పిఏ ఇస్ ఈక్వల్స్ టు పిబి. సో దిస్ పి ఇస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏ అండ్ బి. ఈక్విడిస్టెంట్ అంటే పిఏ ఇస్ ఈక్వల్స్ టు పిబి అనమాట. ఈ పాయింట్ ఏ నుండి ఎంత డిస్టెన్స్ లో ఉందో బి నుండి కూడా అంతే డిస్టెన్స్ లో ఉంది అంటున్నాడు. కావాలనుకుంటే మనకు కొంచెం ఈ పాయింట్ ఉంది కదా, ఇది కొంచెం దూరంగా డ్రా చేసుకుందాం. కొంచెం కిందికి డ్రా చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. 2, -5. సో ఇప్పుడు మనకి ఈక్వల్ గా ఉందంటే కొంచెం నమ్మడానికి కూడా బాగుంటుంది, ఫిగర్ కూడా ఈజీగా ఉంటుంది. సో మన కండిషన్ ఏంటిది, కండిషన్ వాట్ ఈస్ కండిషన్, పిఏ ఇస్ ఈక్వల్స్ టు పిబి అంతే కదా. పిఏ అంటే ఏంటిది, ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఏ. ఓకే, వాట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఏ, ఇక్కడ పిఏ అంటే x2 - x1² + y2 - y1² అది చేయాలి. దీన్ని x2 అని దీన్ని y2 అనుకుంటే ఇది x1 y1 అయిపోతుంది. సో x2 - x1 k - 2² + 0 - -5 అంటే +5² నెక్స్ట్ మళ్ళీ ఇది x2 y2, ఇది x1 y1 అవుతుంది. ఎందుకంటే పీబీ డిస్టెన్స్ ఫైండ్ చేస్తున్నాం కదా మనం. k - -2 k + 2² + 0 - 9² స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో లోపల ఎక్స్ప్రెస్ x - 2² ఉంది కదా, k² + 2² - 2ab, 2 × k × 2 ఏమైతుంది 4k అవుతుంది. ఇది 5² ఎంత వస్తుంది, 25. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా ఆన్సర్ రాస్తున్నాం, మీరు ఒక స్టెప్ మాత్రం ఎక్స్ట్రా రాసుకోవాలి. ఇక్కడ 2² అంటే మనం 4 రాసుకోవచ్చు కదా, ఇక్కడ కూడా 4 రాసుకోవచ్చు +4k. సో +9² ఎంత వస్తుంది, 81 కదా. k² క్యాన్సల్, +4 క్యాన్సల్. సో ఈ -4k అటు పంపించేసి 4k + 4k + 81, ఈ 25 కూడా ఇటు పంపించేద్దాం, అది కాస్త -25 అవుతుంది కదా, ఇజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, 0. దీస్ టూ టర్మ్స్ టేకెన్ ఫ్రమ్ స్పోర్ట్ టు రైట్ హ్యాండ్ సైడ్. 4k + 4k ఏమవుతుంది, 8k. మరి 81 లో నుంచి 21 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, 25 సబ్ట్రాక్ట్ చేస్తే 11 - 5 = 6. ఇక్కడ ఎంత వస్తుంది, 7. 7 - 2 ఎంత వస్తుంది, 5. సో -56 = 0, +56 రైట్. సో మనం 8k ఇక్కడే ఉంచేసి దీన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం, -56 అవుతుంది. సో కే అనేది 8 తో మల్టిప్లై అవుతుంది కదా, 8 ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. వాట్ ఈస్ ద రిక్వైర్డ్ కే, -7. సో మనకి ఫైండ్ ద పాయింట్ అన్నాడు కదా, k, 0 ఇక్కడ రిక్వైర్డ్ పాయింట్ పి కదా మనకి కావాల్సింది, పి k, 0 ఇస్ ఈక్వల్స్ టు పి -7, 0. సో మనకి పి అని రాయగలంటే మధ్యలో పి ఈక్వల్ కూడా రాసుకోవచ్చు, పి k, 0 కూడా రాసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు, -7, 0. 11 క్వశ్చన్ చాలా ఈజీ అండి. దీని పాయింట్ ఏ అని, దీని పాయింట్ బి అనుకుందాం. సో మనకు దీనికి సంబంధించిన ఒక గ్రాఫ్ అంటే చిన్న బొమ్మ తీసుకుందాం. ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్. డిస్టెన్స్ మొత్తం ఎంత అన్నాడు, 10 యూనిట్స్ అన్నాడు. అంటే ఫైండ్ చేయకుండానే మనకి ఇచ్చేసాడు, అంటే ఎల్హెచ్ఎస్ కాకుండా ఆర్హెచ్ఎస్ కూడా ఇచ్చాడని మనం అర్థం చేసుకోవాలి. సో వాట్ ఈస్ డిస్టెన్స్ జనరల్ గా మనం ఫైండ్ చేసేది, ఇక్కడ లెట్ ఏ ఇస్ ఈక్వల్స్ టు పాయింట్ అనుకుందాం, x, 7, b = 1, 15. సో మనకి ఏమిచ్చాడు, గివెన్ ఏబి అంటే 10 యూనిట్స్ ఇచ్చాడు కదా. ఏబి అంటే ఏంటి, ఇక్కడ డిస్టెన్సే కదా, డిస్టెన్స్ ఇస్ 10 యూనిట్స్ ఇచ్చేసాడు. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకు తెలుసు కదా, రైట్ సైడ్ మనం 10 యూనిట్స్ అని రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏబి డిస్టెన్స్ అంటే ఇప్పుడు మనకి ఫార్ములా ఫైండ్ చేసిన తెలుసు కదా, x2 - x1
1 minus x whole square plus 15 minus 7 whole square. మన స్క్వేర్ రూట్ రిమూవ్ కావాలంటే ఏం చేయాలి? కంపల్సరీగా ఆ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇది ఏమవుతుంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? అండ్ 15 మైనస్ 7 ఎంత వస్తుంది మనకు డైరెక్ట్ గా? 8 స్క్వేర్. సో 100 యూనిట్స్. సో ఇక్కడ మనకు యూనిట్స్ అనేది ఇప్పుడు ఈ స్క్వేర్ అయింది కాబట్టి రాసుకోవాల్సిన పని లేదు. మనం లాస్ట్ కు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అనేది ఫైండ్ చేశాడు. ఓకేనా? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా. 1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 64 మైనస్ 100 ఇస్ ఈక్వల్స్ టు 0. మనం 100 ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇక్కడ 64 ప్లస్ 1 ఎంత? 65. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 65 మైనస్ 100 ఇస్ ఈక్వల్స్ టు 0. ఓకే, తర్వాత ఏం చేయాలి? 65 నుంచి 100 క్యాన్సిల్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. మరి పాసిబుల్ అవుతుందా? 65 నుంచి 100 ఇస్ ఎంత వస్తుంది? అలా తీసేయలేం కదా. 100 నుంచి 65 క్యాన్సిల్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, 35 వస్తుంది. ఓకే, మరి నెగిటివ్ వస్తుందా? పాజిటివ్ అంతా నెగిటివ్. తర్వాత దీన్ని ఏం చేయాలి? ఫ్యాక్టరైజ్ చేయాలి. ఫ్యాక్టరైజింగ్ మనకు రెండు మెథడ్స్ ఉన్నాయి. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఆ మెథడ్ చేయొచ్చు, డైరెక్ట్ గా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో కూడా చేయొచ్చు. ఓకే, ఇయర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇస్ వాట్? 1. ఇన్ దట్ కేస్ వీ విల్ టేక్ ఓన్లీ డైరెక్ట్లీ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ ని మనం ఎనీ టూ నంబర్స్ ప్రొడక్ట్ లాగా రాసుకుందాం. 7 5 35. ఇంకా వేరే నంబర్స్ ప్రొడక్ట్ చేస్తే 35 రాదు. సో మనకి మైనస్ 2 రావాలి. అంటే దేనికి ప్లస్ పెట్టాలి, దేనికి మైనస్ పెట్టాలి? మైనస్ 7x ప్లస్ 5x తీసుకుందాం అనుకోండి, అప్పుడు మనకి మైనస్ 2x వస్తుంది కదా. మిడిల్ టర్మ్ ని మనం స్ప్లిట్ చేయాలి. లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ అలాగే ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ఓకే, మైనస్ 35 కూడా అలాగే ఉంటుంది. ఈ మైనస్ 2x ని ఏం చేస్తున్నామంటే మైనస్ 7x ప్లస్ 5x లాగా రాస్తున్నాం, స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్. ఎందుకంటే ఫ్యాక్టర్స్ ఏమంటే రెండు గ్రూప్లు ఉండాలి కదా, టూ గ్రూప్స్ మస్ట్ బి. దట్స్ వై వి ఆర్ స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్. ఫర్ దట్ ప్రొడక్ట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ అండ్ 35, మైనస్ 35 ఎక్స్ స్క్వేర్ రావాలి. వస్తుందా రాదా? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 7 5 35, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సమ్ ఆర్ డిఫరెన్స్ మిడిల్ టర్మ్ రావాలి. ఎక్స్ కామన్ టేక్, ఎక్స్ మైనస్ 7 విల్ కమ్ హియర్, 5 విల్ టేక్ కామన్. సో ఎక్స్ మైనస్ 7 ఇస్ ఈక్వల్ 0. ఐదర్ ఎక్స్ మైనస్ 7 0 ఆర్ ఎక్స్ ప్లస్ 5 0. ఓకే, విల్ గెట్ టూ వాల్యూస్, ఎక్స్ మైనస్ 7 ఈక్వల్ 0 ఆర్ ఎక్స్ ప్లస్ 5 ఇస్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 7 ఆర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 5. దిస్ క్వశ్చన్ ఇస్ సిమిలర్ టు 11th క్వశ్చన్. మనకు ఆల్రెడీ పీక్యూ డిస్టెన్స్ ఏమి ఇచ్చాడు? 10 ఇచ్చాడు. సో వాట్ ఈస్ గివెన్? పీక్యూ ఈజ్ 10 యూనిట్స్, అంతేనా? పీక్యూ 10 యూనిట్స్ ఇచ్చాడు. మనకి పీక్యూ అనేది ఏంటి? డిస్టెన్స్ కదా. డిస్టెన్స్ అనేది మనకి స్క్వేర్ రూట్ వస్తుంది కదా లెఫ్ట్ సైడ్ లో. అలా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దీన్ని స్క్వేర్ చేయాలి. సో స్క్వేర్ అంటే ఇక్కడ పీక్యూ స్క్వేర్ ఈక్వల్స్ ఏమైతుంది? 10 స్క్వేర్. సో దట్ బికమ్ 100. సో మనకు కావాల్సింది ఇది. ఇందులో నుంచే మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు పీక్యూ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ అనేది డ్రా చేసుకోము డైరెక్ట్ గా. ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే 10 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్, వై టూ మైనస్ ఆఫ్ మైనస్ ఇంకో మైనస్ ఉంది 3 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 100. ఓకేనా? సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఆల్రెడీ క్వశ్చన్ చేశాం కాబట్టి ఇంకొంచెం షార్ట్ కట్ లో చెప్తున్నాను. మీకు కావాలనుకుంటే మిగతా ఫార్ములా రాసి ఆ తర్వాత పీ పాయింట్ అనుకోని, క్యూ పాయింట్ అనుకోని, అలా డిస్టెన్స్ ఫైండ్ చేసి తర్వాత స్క్వేర్ రూట్ వేసి తర్వాత స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి స్టెప్స్ మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి కొంచెం సిమిలర్ ప్రాబ్లం కాబట్టి మీకు కొంచెం తొందరగా చెప్పేస్తున్నాను అనమాట. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తెలుసు కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై ఇంటూ 3. అదేమవుతుంది? 2 ఇంటూ వై ఇంటూ 3 అంటే 2 3 6 ఇంటూ వై 6y అలా. ఓకే, ఇక్కడ మనం 3 స్క్వేర్ రాసేసి 9 అని, ఇక్కడ 10 మైనస్ 2 8 స్క్వేర్ రాసేసి తీసేసి 64 అని. ఇంకొంచెం షార్ట్ కట్ అంటే
టూ త్రీ స్టెప్స్ లో ఆన్సర్ అయ్యేలాగా మీకు చెప్తున్నాను, మీరు మాత్రం మొత్తం స్టెప్స్ రాసుకోవచ్చు. వై స్క్వేర్ ప్లస్ సిక్స్ వై, 64 ప్లస్ 9 ఎంత వస్తుందండి? 10 అయితే 74 అయ్యేది, సో అక్కడ తగ్గింది కాబట్టి 73 మైనస్ 100 ఇస్ ఈక్వల్స్ టు 0. 73 ప్లస్ 7 ఎంత వస్తుంది? 80. సో మిగిలింది ఎంత? 20. ఇది మైనసా ప్లస్సా? మరి మైనస్ వస్తుంది. ఇక్కడ 27 ఏం చేయాలి? టూ నంబర్స్ ప్రొడక్ట్ లాగా రాయాలి. ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది కదా, 27 డైరెక్ట్ తీసుకోవాలి. కోఎఫిషియంట్ 1 కాకుండా వేరే నంబర్ ఉంది అనుకోండి, ఆ నంబర్ ని కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసుకుని ఆ నంబర్ తీసుకోవాలి మనం ఫ్యాక్టరైజింగ్ కోసం. మిడిల్ టర్మ్ ని స్ప్లిట్ చేయడం కోసం చేస్తున్నాం. సో 3 9 27 వస్తుందా? రాదా? వస్తుంది. 3 ప్లస్ 9 12 లేదు, 3 మైనస్ 9 మైనస్ 6 లేదు, అంటే ప్లస్ 9y మైనస్ 3y. సో సమ్ అనేది మిడిల్ టర్మ్ వస్తుంది, ప్రొడక్ట్ అనేది ఈ లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ ప్రొడక్ట్ కి ఈక్వల్ అవుతుంది. సో వై స్క్వేర్ ప్లస్ 9y మైనస్ 3y మైనస్ 27 ఇస్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ వై కామన్ తీసుకోవచ్చు, వై ప్లస్ 9 వస్తుంది కదా. ఇక్కడ రెండింటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ నంబర్ కామన్ తీయాలి. అది 3 ఆ 4 ఆ 5 ఆ, అంటే రెండు నంబర్స్ పాసిబుల్ కావాలి అందులో. లేకుంటే ఇక్కడ 3 ఇంటూ y అని, 3 ఇంటూ 9 అని ఇట్లా రాసుకోవచ్చు. సో ఇందులో -3 కామన్ ఉంది కదా, అట్లా కూడా అస్యూమ్ చేసుకోవచ్చు. వై ప్లస్ 9 ఇస్ ఈక్వల్స్ టు 0. ఇది వై అనేది పాజిటివే, 9 కూడా పాజిటివే కదా, అందుకే రెండు పాజిటివ్ రాసుకున్నాం. వై ప్లస్ 9 ఇస్ కామన్, అగైన్ విల్ టేక్ వై మైనస్ 3 ఇంటూ ఇట్ బికమ్ టోటల్ ఈక్వల్స్ టు 0. సో ఐదర్ దిస్ 0 ఆర్ దిస్ 0, ఏదైనా 0 కావచ్చు కదా. వై ప్లస్ 9 0 ఆర్ వై మైనస్ 3 ఈక్వల్ 0. సో వై ఈక్వల్ టు మైనస్ 9 ఆర్ వై ఈక్వల్స్ టు 3. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. దేర్ ఫార్ వై ఈక్వల్స్ టు మైనస్ 9 ఆర్ 3. క్వశ్చన్ చూడగానే ఇది డిస్టెన్స్ కాదేమో అనుకుంటారు, సో ఇది డిస్టెన్స్. ఎలా అంటే చూద్దాం. ఫస్ట్ మనం ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలి నీట్ గా. ఓకే, సర్కిల్ ఎక్కడి నుంచి పాస్ అవుతుందట? పాసెస్ త్రూ అన్నాడు, అంటే ఎక్కడ ఒక్కడ ఉండవు అనుకోవచ్చు. -5, 6 సెంటర్ ఇచ్చాడు కదా, సెంటర్ అంటే కంపల్సరిగా ప్రతి సర్కిల్ కి సెంటర్ అనేది ఉంటుంది. సో సెంటర్ ని మనం ఓ అనుకుందాం, దీన్ని ఏ అనుకుందాం. మనకి ఫైండ్ ద రేడియస్ అంటే ఇదే కదా రేడియస్, డిస్టెన్స్ బిట్వీన్ ఓఏ, అంతే కదా. మీకు అర్థమైంది అనుకుంటే ఇప్పుడు రేడియస్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ పాయింట్ అండ్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్. సో దట్ పాయింట్ ఓన్లీ పాసింగ్ త్రూ పాయింట్ విచ్ ఈస్ ద సర్కిల్ ఈస్ పాసింగ్. సో వీ వాంట్ టు ఫైండ్ ఓఏ. సో ఓఏ ఎలా ఫైండ్ చేయాలి తెలుసు కదా. ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఓఏ. సో ఇక్కడ ఓ అనే పాయింట్ ఏంటి? ఇక్కడ 3, 2. ఏ అనే పాయింట్ ఏంటి? -5, 6. ఎక్స్ వన్ వై వన్, ఎక్స్ టూ వై టూ. ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ తీసుకుందామా? ఇప్పుడు కొంచెం చిన్నగా ఉంది కాబట్టి మీకు ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రాబ్లం కొంచెం పెద్దగా అయితే టైం తీసుకునేది. 6 మైనస్ 2, వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. సో సేమ్ నంబర్ మీన్స్ సేమ్ సైన్, వీ విల్ యాడ్ -8 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 2 ఎంత అండి? 4 స్క్వేర్. సో 8 స్క్వేర్ అంటే ఎంత? 64 కదా. 4 స్క్వేర్ ఎంత అంట? 16 కదా. సో రూట్ 80. దీన్ని ఇంకా ఫర్దర్ గా కూడా వేయచ్చు. ఎట్లా అంటే 4 స్క్వేర్ ఇంటూ 5 రాసుకొని మనం 4√5 యూనిట్స్ అని రాసుకోవచ్చు ఓఏ. ఓఏ అంటే ఇక్కడ డైరెక్ట్ గా మనం దేర్ ఫోర్ అని రాసుకొని రేడియస్ అని రాసుకోవచ్చు కదా. రేడియస్ ఓఏ ఇస్ ఈక్వల్స్ టు 4√5 యూనిట్స్. 14th క్వశ్చన్ ఇక్కడ, కెన్ యూ డ్రా ఏ ట్రయాంగిల్? అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా కాదా మనకి ఎలా తెలియాలి, అంటే అవి కొలీనియర్ అవుతాయా కాదా అనేది చెక్ చేయాలి.
కొలీనియర్ అంటే ఇప్పుడు అన్ని పాయింట్స్ ఒకే లైన్ పైన ఉన్నాయి అనుకోండి, అంటే సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈక్వల్ టు థర్డ్ సైడ్, అలా వచ్చింది అనుకోండి మనకేమొస్తుంది, కొలీనియర్. అలా కాదంటే కంపల్సరీగా ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో అది కొలీనియరా కాదనే చెక్ చేయాలి. అంటే మూడు సార్లు డిస్టెన్స్ ఫైండ్ చేసి ఏవైనా రెండు డిస్టెన్స్ సమ్ చేస్తే థర్డ్ సైడ్ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ థర్డ్ సైడ్ వస్తుందా లేదా చూడాలి. సో మనం ముందుగా దీనిలో లెట్ ఏ ఈక్వల్ టు 1,5, బీజ్ ఈక్వల్స్ టు 5,8, సిజ్ ఈక్వల్స్ టు 13,14 అనేది అనుకుందాం. ఇవి త్రీ వర్టిసెస్ వరుసగా అనుకుందాం. ఇక్కడ ఏబి ముందుగా ఫైండ్ చేసుకోవాలి మనం, ఏబి లెంత్ ఫైండ్ చేసుకుందాం ముందుగా. x2 - x1 అంటే 5 - 1 2 కదా, ప్లస్ y2 - y1 8 - 5 2. మీరు ఫార్ములా రాసిన తర్వాత రాసుకోండి, 4 మార్క్స్ కి ఇస్తే పెద్దగా కనిపించడానికి, ఓకేనా. 2 మార్క్స్ కి ఇస్తే డైరెక్ట్ గా ఇలా చేసినప్పుడు మనకు 2 మార్క్స్ అనేవి పడతాయి, ఓకే. 5 - 1 2 అంటే కంపల్సరీ డిస్టెన్స్ ఫార్ములా ఒక్కసారి అంటే రాలేదు ఇక్కడ, మనకు మొత్తం రాయలేదు అనుకోండి, ఇది ఎలా వచ్చింది అర్థం కాదు. సో కంపల్సరీగా డిస్టెన్స్ ఫార్ములా ఒకసారి అన్న రాయాలి, లేకుంటే ద్వితీయ పర్సన్కి నువ్వు ఏం చేసినావు అర్థం కాదు, ఇక్కడ ఏం చేసినావు అర్థం కాదు, ఓకేనా. సో అలానమాట 4² ఎంత, 16. ఇక్కడ ఎంత వస్తుంది, 3 కదా, 3² ఎంత, 9. సో 16 + 9 అంటే √25. √25 అంటే నథింగ్ బట్ 5 యూనిట్స్ కదా, 5² 25, స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఓకే. నెక్స్ట్ మనం బీసీ ఫైండ్ చేద్దాం, అంటే బీకి సికి మధ్య డిస్టెన్స్. 13 - 5² అంతే కదా, 2² ప్లస్ 14 - 8² సో 13 - 5 ఏమొస్తుంది, 8 కదా, 8² ఎంత వస్తుంది, 64 ప్లస్ 14 - 8 6 6² 36. సో రూట్ ఎంత అవుతుంది, 100 కదా, 100 అంటే ఏమవుతుంది, 10 యూనిట్స్ అవుతుందా, అవుదా అవుతుంది. మరి ఇంకొక సైడ్ ఉంది కదా, అది ఒకవేళ 5 యూనిట్స్ వచ్చింది అనుకోండి, ఈ మూడు కొలీనియర్ అవుతాయి, అవుతుందా కాదు చూద్దాం. ఇప్పుడు సి అండ్ ఏ డిస్టెన్స్ చూద్దాం, సి ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది, 13 - 1 2 ఓకే, 14 - 5 2 ఓకే, 13 - 1 2 అంటే 12² కదా, 12² అంటే ఎంత అండి, 144 ప్లస్ 14 - 5 9² 81. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఎంత వస్తుంది అంటే 4 + 1 5 4 + 8 12 క్యారీ 1. సో 1 + 1 225 అంటే ఎంత వస్తుంది అండి, 15 యూనిట్స్ వస్తుంది. సో ఏబి ప్లస్ బీసీ ఈక్వల్స్ టు ఏసీ వచ్చేలాగా ఉంది కదా, ఓకే, ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు సిఏ మనకు వస్తుంది కదా, 5 యూనిట్స్ ప్లస్ 10 యూనిట్స్ ఈక్వల్స్ టు 15 యూనిట్స్ 15 = 15. సో ఇవి కొలీనియర్ అవుతాయి కదా, మరి ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, ఫామ్ కాదు. దేర్ ఫార్ గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. కొలీనియర్ అంటే అన్ని ఒకే లైన్ పైన ఉన్నాయి, మరి ట్రయాంగిల్ ఎక్కడి నుంచి డ్రా చేస్తారు మీరు, చేయలేరు కదా. సో వీ కాంట్ డ్రా ఏ ట్రయాంగిల్ అని మనం రాసుకుంటే ఇదే దానికి రీజన్ అనేది, ఓకే. 15th క్వశ్చన్, రిలేషన్ అడిగాడు xy కి రిలేషన్. సో దట్ దిస్ పాయింట్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ దీస్ 2 పాయింట్స్. సో ఈ xy అనే ఒక పాయింట్ ఉందంట, దీని పేరు P అనుకుందాం మనం. పి xy అనే పాయింట్ ఏ నుండి మరి B నుండి సమాన దూరంలో ఉందంట. సో దీని పాయింట్ ఏ అనుకుందాం, -2, 8. బి పాయింట్ -3, 5 అనుకుందాం. సో పిఏ డిస్టెన్స్ పిబి డిస్టెన్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఈక్వల్ గా ఉన్నాయి. సో అదే ఫైండ్ చేసుకుందాం మనం, ఇప్పుడు వచ్చిన కండిషన్ మనం యూజ్ చేసుకుందాం. గివెన్ వాట్, గివెన్ డిస్టెన్స్
ఆర్ ఈక్వల్. సో డైరెక్ట్ గా మనం పిఏ ఇజ్ ఈక్వల్స్ టు పిబి అని రాసుకుందాం. పిఏ ఇజ్ ఈక్వల్స్ టు పిబి. సో ఈ కండిషన్ మనకి ఇవ్వలేదు కదా అని అనుకుంటే మనం ఏం చేద్దాం, చేంజ్ చేద్దాం. లెట్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు -2, 8, బి ఇజ్ ఈక్వల్స్ టు -3, -5 అకార్డింగ్ టు ప్రాబ్లం మనం అట్లా రాసుకోవచ్చు. ఇంకా మనకు కండిషన్ ఇవ్వలేదని ఒకవేళ మనకి రాంగ్ వేసే అవకాశాలు ఉన్నాయి, మార్కులు పోయే అవకాశాలు ఉన్నాయి. అట్లా కాకుండా డైరెక్ట్ మనమే అనుకుంటాం ఏ పాయింట్ బి పాయింట్ అని అనుకుని అకార్డింగ్ టు ప్రాబ్లం అనుకుంటే మనం అకార్డింగ్ టు ప్రాబ్లం పిఏ ఇజ్ ఈక్వల్స్ టు పిబి కదా. సో ఇక్కడ ఏ బి అనుకున్నాం, ఇంకా పి కూడా అనుకోవాలి కదా. పిబి పాయింట్ ఎక్స్ కామా వై అనుకుందాం. ఓకే, మనం 3 అనుకునేసాం, తర్వాత కండిషన్ కూడా రాసుకుందాం. తర్వాత ఏం చేయాలి, x2 - x1² ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా x2 - x1² ప్లస్ y2 - y1² రెండు సైడ్లు డిస్టెన్స్ ఫైండ్ చేసి ఈక్వేట్ చేసుకుంటాం మనం. పి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఏ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎక్స్ -2 ఎక్స్ +2² ప్లస్ y - 8² ఓకే అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు పి అండ్ బి కంపేర్ చేయాలి. ఎక్స్ -3 అవుతుంది, ఎక్స్ +3² ప్లస్ y - -5² సో స్క్వేర్ రూట్ అనే మనకు సాల్వింగ్ కొంచెం కష్టం కాబట్టి ఏం చేద్దాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో డైరెక్ట్ గా మనం ఎక్స్ +2² ప్లస్ y - 8² ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ +3² ప్లస్ y + 5² ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4 × 2 × x అంటే 4x ప్లస్ y² ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ 8² = 64 -2 × y × 8 అంటే 2ab కదా, -2ab. సో -2 × y × 8 మొత్తం ఏమవుతుంది, 2 × 8 = 16 y ఇలా రాసుకోవాలి. ఓకే, ఇక్కడ మేము ఇది కూడా ఇదే చేశాను చూడండి, ప్లస్ 2 × x × 2. సో ఇది చేసి మొత్తం ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3² = 9 ప్లస్ 2 × x × 3 అంటే 6x ప్లస్ y² ప్లస్ 25 ప్లస్ 2 × y × 5 అంటే ఏమవుతుంది, 10y అనేది అవుతుంది. ఇక్కడ x² క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, నెక్స్ట్ y² కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకేమైనా కామన్ ఉన్నాయా, సేమ్ టర్మ్ సేమ్ సైన్ ఉండాలి, లైక్ టర్మ్స్ ఉండాలి. సో ఇక్కడ ఏం లేవు కాబట్టి మిగిలినవి మనం ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది కదా, చేద్దాం. ఇక్కడ 4x ఉంది, ఇంకా 4 + 64 = 68 రాసుకోవచ్చు. ఇక్కడ -16y ఉంది కదా, ఇది కూడా రాసుకుందాం. ఇది ఫస్ట్ ఇక్కడ 6x ఉంది, ఇంకా +10y ఉంది, ఇంకా 9 + 25 ఎంత అవుతుంది, 34. ఇంకా ఎక్స్ వైలు మనకి కాన్స్టెంట్లు కూడా ఉన్నాయి కదా, ఈ మొత్తం దాన్ని రైట్ సైడ్ కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది రాసుకుందాం 6x, దీని పక్క ఇక్కడ -4x వస్తుంది కదా ట్రాన్స్ఫర్ చేస్తే, +10y ఇక్కడ -16y ట్రాన్స్ఫర్ చేస్తే +16y అవుతుంది కదా, +34. ఇంకా ఇక్కడ +68 ట్రాన్స్ఫర్ చేస్తే -68 అనేది అవుతుంది. సో 6x నుంచి 4x క్యాన్సిల్ చేసాం, ఎన్ని ఉంటాయి మన దగ్గర, 2x. ఇవి రెండు యాడ్ చేయడమే, 10 + 10 = 20 + 6 = 26y. ఇది మాత్రం సబ్ట్రాక్ట్ చేయాలి, ఎందుకంటే ఒకదానికి పాజిటివ్ ఉంది ఇంకో దానికి నెగిటివ్ సైన్ ఉంది. 34 × 2 = 68 కదా, సో ఒక 34 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకొక 34 ఉంటుంది. ఇందులో అన్నిట్లో కామన్ గా 2 కామన్ తీయచ్చు కదా, 2x + 13y - 17 = 0. సో 2 ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఏమొస్తుంది, రైట్ సైడ్ వెళ్ళి డివైడ్ అయిపోతుంది, 0/2 something 0. సో మనకి రిమైనింగ్ అనేది ఇక్కడ ఏముంటుంది, x + 13y - 17 = 0. సో ఈ -17 మనం ట్రాన్స్ఫర్ చేస్తే x + 13y = 17 అని కానీ డైరెక్ట్ ఇలా అని కానీ ఇది మనకు
రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అంటే ఇది రిలేషన్. ఓకే ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది మన వీడియో. నచ్చిందా? సో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మన వాళ్ళకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒక్కసారి గమనించండి. ఫ్రెండ్స్, ఇఫ్ నచ్చాయనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్. థ్యాంక్ యూ.